స్తోత్రం
నీ ఘనమైన నామమునకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మహోన్నతుడా, నీకు వందనాలు దేవా. సర్వ సంతృప్తి సంపూర్ణుడవు, నీకు స్తుతులు ప్రభా. దేవా, మా కొరకులు సిలువలో ప్రాణము పెట్టి ఆ కల్వరి సిలువలో నీ యొక్క పరిశుద్ధమైన రక్తమును కాచి దేవా, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మా పాపముల నుండి మమ్మలను విమోచించిన దేవుడవు, నీకు స్తోత్రములు 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 తండ్రి. ప్రభా, ఈ పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించావు దేవా. దేవా, మా మధ్యలో మీరున్నారు, మీకు స్తోత్రములు ప్రభా. మా స్థుతులను మీరు స్వీకరించినందుకు నీకు స్తోత్రములు ఏసయ్యా. దేవా, ఆత్మతోను సత్యముతోను ఇంకను మా జీవిత కాలం అంతయు నిన్ను కొలిచి నిన్ను స్తుతించి నీకు లోబడి జీవించే జీవితాలు మా అందరికీ కూడా మా సహవాసమునకు మీరు కలుగు చేసి ఈ దినమున ప్రభా జరుగుచున్న ఆరాధన అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆత్మీయమైన ఆరాధనను ప్రభా, ఆత్మాభిషేకముతో నిబిడను మీరు నింపి మా అందరికి కావలసిన వాక్యమును దేవా మా హృదయంలోకి ఎట్టి వాటలు ప్రభా అవసరమో అది నీ వెలిగి ఉన్నావు గనుక దేవా, మా హృదయానికి తగిన విధముగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యము సరిచేసేది గనుక అటు వాక్యమును మాకు అందించి మా జీవితాలను మా బ్రతుకులను మార్చుకోవడానికి నిన్ను పోలిన జీవితంలోనికి మార్టకు ప్రభా మేము ప్రయాసపడటకు అటు కృపను అటు నీ సహాయమును మా అందరికీ మా అనుగ్రహించమని జరుగుచున్న ఆరాధన కార్యక్రమంలో అన్నింటినీ కూడా మీ నామంలో మీ చేతులకి సమర్పించుకుంటూ క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సునీల్ సి బ్రదర్ మనకి వర్షిప్ మెసేజ్ ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. దేవుని మా కృప వల్ల దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా ఉంచాడు, కరించే వారం అంతా ఆప్తల్లో ఉంచి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఆరాధన వాక్య భాగము యెషయా గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 6:1 నుంచి 8 చదువుతున్నాను నేను. యెషయా గ్రంథము 6:1-8 వరకు. రాజైన ఉద్దియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వెంటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు మనగా, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపుకుందరు, నిత్యము చూచుచుందురు గాని తెలుసు కొనుకుందరు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుల గొప్ప దేవ, మీకే వందనాలు. వివేకాల సమయంలో మీ సన్నిధిలో ఉండి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను తెలుసుకుని ఇదిగో ప్రభా వాటి ద్వారా మేము ఇదిగో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మా కృపను అనుగ్రహించమని సమస్త మహిమాగ్నత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేడని యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్లో చూసినప్పుడు అనేక చోట్ల దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో చేస్తున్నాడని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే
ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక్క సందర్భాన్ని ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏమి అద్భుతం జరిగింది, ఏమి కార్యం జరిగిందని, అసలు ఏ విధంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి అని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ 6వ అధ్యాయం చూస్తే, 6వ అధ్యాయం చూస్తే కనుక చాలా మర్మాలతో కూడుకున్నటువంటి అధ్యాయం అండి ఇది. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్ ఓన్లీ ఆన్ వర్షిప్. సో దేవుడు, నేను వాక్యం ధ్యానం చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి తలంపు మేరకు ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్ ఓన్లీ ఆన్ వర్షిప్. ఈ 6వ అధ్యాయము యెషయాకి కలిగినటువంటి ఒక దర్శనం. యెషయా కలిగిన దర్శనంలో ఆయన ఏమేం చూశాడు, ఏం జరిగింది అన్నదాన్ని యెషయా ప్రవక్త ఈ 6వ అధ్యాయంలో రాసి ఉన్నాడు అన్నమాట. ఆయన కలిగిన దర్శనం ఏంటంటే, పరలోకంలో సైన్యములకు, 3వ వచనం చూస్తే గనక, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఈ పరలోకంలో ఉన్నటువంటి దూతలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం జరిగిందని చూస్తే గనక, గడప కమ్ముల పునాదులు కదిలేను అని రాయబడింది. అంత శక్తితోటి వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసే ఆరాధన చూస్తే గనక వాళ్ళు ఏమీ చేయట్లేదు. కేవలం సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాత్రమే వాళ్ళు స్తుతి చేస్తున్నారు దేవునికి. ఆయన కృప, ఆయన సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ రెండు మాటలు మాత్రమే ఇక్కడ రాయబడి ఉన్నాయి. సో వాళ్ళు చేసే స్తుతి అంతా చూస్తే గనక వాళ్ళు ఏమీ చేయట్లేదు. కేవలము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాత్రమే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసినప్పుడు ఈయన చూస్తున్నాడు అన్నమాట. దర్శనంలో యెషయా పరలోకమునకు కొనుక్కోబడి వాళ్ళు చేసే ఆరాధన చూస్తా ఉన్నాడు. చూసినప్పుడు వాళ్ళు చేసిన ఆరాధన ద్వారా, ఆరాధన చేసినప్పుడు యెషయాకి ఏమి సంభవించిందని చూస్తే, తర్వాత వచనంలో 5వ వచనంలో చూస్తే గనక, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుష్యుల మధ్యను నివసించువాడను. అయితే ఆ ఆరాధన ఎప్పుడైతే చూశాడో, ఆరాధన ఎప్పుడైతే ఆయన దేవదూతులు ఆరాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆరాధన చూశాడో, యెషయాలో ఉన్నటువంటి అపవిత్రత అనేది బయటకు వచ్చింది అన్నమాట. ఆరాధన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు చూసినప్పుడు మాత్రమే, జస్ట్ ఆయన చూశాడు, ఆయనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అక్కడే ఆ దేవదూతల సమక్షంలోనే, దేవుని సమక్షంలోనే అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి మనుషుల మధ్యను నివసిస్తున్నవాడను. వాళ్ళు చేసే ఆరాధన ఎంత శక్తి కలిగింది, వాళ్ళు చేసే ఆరాధన ఎంత ఆత్మతో నిండుకున్నదైతే, వాళ్ళు యెషయాతోటి మాట్లాడలేదు, యెషయాకి ఏమి చెప్పలేదు కూడా. నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు, నీ పాపాలు క్షమించబడతాయని కానీ ఏమి చెప్పినట్టు మనం ఇక్కడ గమనించట్లేదు. కేవలం వాళ్ళు చేసే ఆరాధన బట్టే, వాళ్ళ చేసే ఆరాధన చూసి మాత్రమే ఆయన, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, ఆయన నేను పాపినని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ఎప్పుడైతే ఆరాధన చూశాడో, ఎప్పుడైతే నేను అపవిత్రుడను, నేను పవిత్రుడను కాను అని ఎప్పుడైతే ఆయన ఆ దేవదూతల సమక్షంలో, దేవుని సమక్షంలో ఒప్పుకున్నాడో, 6వ వచనంలో చూస్తే తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయింది. అయితే నెక్స్ట్ జరిగిన విషయం ఏంటంటే, ఆరాధన చూశాడు, ఆరాధనలో దేవుడు పరిశుద్ధుడని మాత్రం ఆరాధిస్తున్నారు వాళ్ళు, దేవుని మహిమ కొరకు ఆరాధిస్తున్నారు. వెంటనే
అది చూసిన వెంటనే యెషయాకి ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం అనేది కలిగింది, నేను పాపినని. వెంటనే పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయనకి దేవదూతల్లో ఒకడు వచ్చి ఆ కారుతో తీసిన నిప్పును అతనికి నోటికి తగిలించినప్పుడు నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను అని చెప్పేసి ఆ దేవదూత అన్నాడు అనమాట. మొట్టమొదట దేవుణ్ణి ఆత్మతో నింపబడినటువంటి ఆరాధనని యెషయా చూశాడు. తర్వాత దాని ద్వారా ఆయన పశ్చాత్తాపడ్డాడు, తన పాపములకు లేదు నేను పాపిని, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవనని పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే పశ్చాత్తాపడిన వెంటనే దేవుని సన్నిధిలో అతనికి ప్రాయశ్చిత్తం కలిగింది, అంటే పాప క్షమాపణ అనేది దేవుని సన్నిధిలో కలిగింది. అంతేకాదు దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. దేవుని ఆరాధన చూశాడు, పాపాలు ఒప్పుకున్నాడు, పాపము చేత రక్షింపబడి పాపాలకి ప్రాయశ్చిత్తం పొందాడు. దాని తర్వాత దేవుడు అడుగుతున్నది ఏంటంటే మా నిమిత్తము ఎవడు పోవును అని అడుగుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఆరాధనలో పాల్గొంటున్నాము, మన పాపాలను ఒప్పుకుంటున్నాము, దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహిస్తున్నాడు. నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే స్వయంగా దేవుడే అడుగుతున్నాడు అనమాట, మా నిమిత్తము ఎవడు పోవును. ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టు 6వ అధ్యాయం చాలా మర్మాలతో కూడుకున్నటువంటి అధ్యాయం అండి. దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ చాప్టర్, బట్ ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వర్షిప్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వర్షిప్. ఆ వర్షిప్ చేయడం వల్ల వచ్చే నెక్స్ట్ కలిగే పరిణామాల గురించి నేను ఐ జస్ట్ వాంట్ టు కాన్సన్ట్రేట్. ఈ 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే మా నిమిత్తము అంటే అగైన్ దిస్ రిసెంబుల్స్ ద జెనసిస్ చాప్టర్ 1 అండ్ 28. జెనసిస్ చాప్టర్ లో మన పోలిక చొప్పున నరులను చేయదము అన్న దానికి దిస్ రిసెంబుల్స్ అగైన్ హీఈస్ యూజింగ్ ప్లూరల్ వర్డ్ హియర్. ఈ వర్సెస్ ని మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ టాపిక్. మా నిమిత్తము ఎవడు పోవును అని సెలవిస్తే దేవుడు అడిగినప్పుడు వెంటనే యెషయా ఏం చెప్తున్నాడంటే నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లనుమని దేవుడు ఆయనకి ఏం చెప్పాలో చెప్పాడు. అయితే మన జీవితంలో మనం ఈ ఆరాధనలో పాల్గొంటాము లేదా వర్షిప్ చేస్తాము, మన పాపాలకి దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలిసినప్పుడు మన పాపాలు బహిర్గతం అవుతాయి. దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకుంటే మనం ఎంత నీచులమో అర్థం అవుతుంది అన్నమాట. అంతటి పరిశుద్ధతో నిండుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన పాపాలను ఒప్పుకుంటాము, దేవుడు మనల్ని క్షమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగజేస్తాడు దేవుడు. దాని తర్వాత చేయవలసిందంటే ఊరికగానే కూర్చుని ఉండడం కాదు, కానీ మా నిమిత్తము ఎవడు పోవునంటే మా గురించి మా దేవుని గురించి పరిచర్య చేయడానికి ఎవడు పోవును అంటే మొట్టమొదట పాపము ఒప్పుకోవాలి, తర్వాత దేవుని నుంచి రక్షణ పొందుకోవాలి, దాని తర్వాత చేయవలసిన పని అంటే దేవుడు స్వయంగా చెప్తున్నది మా నిమిత్తం ఎవడు పోవునంటే దేవుని గురించి పరిచర్యచేయాలి. దేవుని స్వార్థ పని ప్రతి ఒక్క రక్షింపబడ్డ వ్యక్తి మీద ఉందని ఈ చాప్టర్ లో దేవుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. ఓకే, యు హ్యావ్ యు ఆర్ ఫర్ గివెన్, వాట్ నెక్స్ట్? దేవుని యొక్క పరిచర్య, దేవుని నిమిత్తము మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిమి. అతడు నేను చిత్తగించుము, నేనున్నానని పంపుమనగా. అయితే ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆరాధన, మనం స్తుతించే విధానము మనల్ని, మనలో ఉన్నటువంటి పాపాలని ఒప్పింపజేసే విధంగా ఉందా, లేదంటే మనం చేసే ఆరాధన వల్ల మనతో ఉన్న వాళ్ళు, లేదంటే మన ఆరాధనలో పాల్గొన్న వాళ్ళు, లేదంటే మన ఆరాధనని గమనిస్తున్న వాళ్ళు, మన ఆరాధనని ఏకీపిస్తున్న వాళ్ళు, వాళ్ళ పాపాలు బయటపడడానికి ఉపయోగపడుతుందా, ఆ విధంగా పరిశుద్ధాత్మతో నిండి మనం ఆరాధిస్తున్నాం అన్నది మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, దేవుని యొక్క మహిమ గురించి ఆరాధించినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
ఈ ఆరాధన చేయడం వల్ల యెషయా యొక్క పాపములు ఒప్పుకున్నాడు, అదే విధంగా ఆయన పాప క్షమాపణ పొందుకున్నాడు. దేవుడు నా నిమిత్తం మా నిమిత్తము ఎవరు వెళ్తారన్నప్పుడు నేను వెళ్తాను ప్రభు నన్ను పంపమని చెప్పేసి దేవుడు యెషయా ఆయనకి ఆయనను సమర్పించుకున్నాడు అన్నమాట. సో ఇది యెషయా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. దేవుని యొక్క ఆరాధన చూసి ఆయన మారు మనసు పొంది దేవుని యొక్క పరిచర్యకు తను తాను అప్పగించుకున్నటువంటి సంఘటన. ఈ సేమ్ ఇట్లాంటిదే ఇది ఈ సంఘటన క్రీస్తు పూర్వం ఒక 740 జరిగిందని చెప్తా ఉంటారు చరిత్రకారులు. అయితే 700 జరిగినటువంటి ఇదే దర్శనము క్రీస్తు తర్వాత యోహాను ఇదే దర్శనాన్ని చూస్తాడు. ఇదే విధంగా ప్రకటన గ్రంథం 4:8 చూస్తే ఇట్లాంటి సేమ్ దేవదూతలు ఏ విధంగా అయితే దేవుణ్ణి పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారో అదే విధమైనటువంటి దర్శనాన్ని యోహాను కూడా చూశాడు. పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం ఏదైతే దర్శనం పరలోకంలో యెషయా చూశాడో అదే దర్శనం క్రీస్తు తర్వాత కూడా యోహాను చూసినట్టు మనం గమనించగలం. అయితే ఇంకొక విషయం ఈ చాప్టర్ లో మనం గమనించింది ఏంటంటే, ఫస్ట్ వర్స్ చూస్తే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, యెషయాకు కలిగినటువంటి దర్శనం. రాజైన ఉజ్జియా గురించి మనం ఆలోచిస్తే గనక రెండవ దిన వృత్తాంత గ్రంథం 26 ఉజ్జియా గురించి రాయబడి ఉంటుంది. ఉజ్జియా దేవునికి ఎంతో ఇష్టంగా దేవుని పనులు చేస్తూ ఉంటాడు. అయితే అతను అభివృద్ధి చెంది తర్వాత ఏమవుతుందంటే గర్వించి చెడిపోయాడు అని ఉంటుంది. అయితే గర్వించి చెడిపోయిన తర్వాత అతను చేసిన పని ఏంటి అంటే, ఒక్కసారి మనం దినవృత్తాంత గ్రంథం 2 26 చూస్తే 26:16 చదువుతున్నాను నేను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠముల మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అయితే అతను స్థిరపడిన తర్వాత ఉజ్జియా ఏమవుతాడంటే తన హృదయంలోకి గర్వం వచ్చి దేవుని మందిరంలోనికి ధూపం వేయడానికి ఇతను వెళ్తాడు. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ధూపార్తిని పట్టుకుని ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఉజ్జియాను అడ్డుకుంటారు అన్నమాట. యాజకులు 8 అతని వెంబడి లోపలికి పోయారు. యాజకులు ఏమంటారంటే, నువ్వు చేయవలసిన పని కాదు ఇది, దాని కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగం ఉన్నారు, వాళ్ళు చేయవలసిన పని నువ్వు చేయకూడదు. ఈ ధూపం వేయడం అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు చేయవలసిన పని కాదు నువ్వని అతన్ని అడ్డుకుంటారు. కానీ ఉజ్జియా ఏం చేస్తాడంటే వాళ్ళ మాట వినకుండా వాళ్ళ మీద కోపపడి, యాజకుల మీద కోపపడి అతను ధూపం వేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వెంటనే అతనికి కుష్టి వ్యాధి కలిగి అతను మరణిస్తాడని చెప్పేసి దేవుని వాక్యం ఉంటుంది. మీరు 26:16 చివరి వరకు చూస్తే గనక ఆ విషయాలన్నిటి గురించి ఉంటాయి. అయితే ఏ సమయంలో అయితే ఉజ్జియా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతనికి నియమింపబడని దాన్ని చేసి అపరిశుద్ధ పరిచాడో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని, అదే పరిశుద్ధత గురించి దూతలు దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అదే పరిశుద్ధత ఆ ఆరాధన బట్టి యెషయా తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకుని ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇక్కడ చూస్తే ఉజ్జియా పరిశుద్ధతను లెక్క చేయకుండా పాపం చేసి కుష్టివ్యాధి తెచ్చుకుని చనిపోయిన సంఘటన అక్కడ చూస్తే అదే సంవత్సరంలో అదే పరిశుద్ధతను దేవుని యొక్క పరిశుద్ధతను గురించి పాడినటువంటి దేవదూతలు స్తుతించగా దేవదూతలు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తుంటే యెషయా మారు మనసు పొంది ఒక గొప్ప ప్రవక్తగా చేయబడ్డాడు. ఇక్కడ
అయితే ఈ రెండు విషయాలు గమనిస్తే గనక దేవుని పరిశుద్ధతను మనము దేవుని యొక్క పరిశుద్ధత అంటే ఎంత శక్తివంతమైనదో చూడండి. దేవుని యొక్క పరిశుద్ధతను మనం వ్యతిరేకించినా, దేవుని యొక్క పరిశుద్ధతను మనం తక్కువ చేసి మాట్లాడినా కూడా మనము నాశనాన్ని తెచ్చుకుంటాము. ఒకవేళ దేవుని యొక్క పరిశుద్ధతను మనము కొనియాడి దేవుని యొక్క మహిమను గణపరిచినప్పుడు ఒక్క దేవుడు తన పరిచర్యలు గొప్పగా వాడుకుంటాడు. యెషయా ఎంత గొప్ప ప్రవక్త మనందరికీ తెలుసు. అసలు పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క జననం గురించి, దేవుని కుమారుని యొక్క రాకడ గురించి ఎక్కడైనా రాయబడి ఉన్నదని ఎవరినైనా చెప్పమంటే మొట్టమొదటిగా చెప్పేది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్నే అందరూ మనం కోట్ చేస్తాం. యెషయా గ్రంథము 9:6 ఉంటది కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను. సో ఇంత గొప్ప ప్రవక్త ఈ యెషయా గ్రంథంలో, యెషయా అనే గొప్ప ప్రవక్త ఆయన ఆరాధన ద్వారా దేవుడు దేవదూత ఆయన కలిగినటువంటి దర్శనం ద్వారా తన పాపాలను ఒప్పుకుని ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతో పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను గాని ఆయన యొక్క మహిమను గాని మనము నిజమైనటువంటి దేవుని ఆత్మతో ఆరాధించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి పాపాలను, మనలో ఉన్నటువంటి అపవిత్రతను పోగొట్టి మనకి పాప క్షమాపణ కలుగజేసి దేవుని యొక్క పరిచర్యలో ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. అటువంటి ఆరాధన, అటువంటి స్తుతి మనం చేయవలసిన వారమై ఉన్నాము. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం కొరకై వందనాలు. దేవుడు మనల్ని కూడా అటువంటి ఆరాధనలో నడిపించులాగున మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఇచ్చినటువంటి సమయం కొరకై దేవునికి వందనాలు. ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు క్లుప్తంగా ఈ చెప్పబడినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం కొరకై ప్రార్థన చేయండి. స్తుతి 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 అత్యున్నత సింహాసనంపై ఆశ్రమడదగు మాని పదము స్తుతి స్తోత్రం 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 పరమందు ఆశ్రమడవాడు అని కుదము స్తోత్రం 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 ఆకాశమందు ఆశ్రమడని యెహోవాని కుదము స్తోత్రం 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 యెషయా ఇశ్రాయేల్ సేజస్సులపైన ఆశ్రమడ దైవాని కుదము స్తోత్రం 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 సైన్యములకు అధిపతి అని యెహోవాని కుదము స్తోత్రం 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 24 పెద్దల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న నా దైవానికి కుదము స్తోత్రం 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 మహిమగల రాజ్యానికి కుదము స్తోత్రం 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 మహోన్నత స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 యెషయా భూమి అంతటి మీద నీ నామం ఎంతో ప్రభావం కలదు ప్రవాహం బట్టి స్తుతిస్తున్నాను 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 ప్రభా ఆకాశమంతరం మీ నీతిని కనపరుస్తున్న వాడానికి కొందరు స్తోత్రం 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 యెషయా ఆకాశమంతరం మీద మీ మహిమని కనపరుస్తున్న వాడానికి కొందరు స్తోత్రం 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 యెషయా దేవుని కుడిపార్శ్వమందు ఆశ్రయించడానికి కొందరు స్తోత్రం 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 యెషయా సర్వభూమికి రాజ్యమని యెహోవాని కొందరు స్తోత్రం 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 యెషయా అల్పురాలని అయోగ్యురాలని తీసివేయబడిన తండ్రి నా పాపములన్నింటి వాణి పవిత్రమైన తండ్రి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములు అక్కడి ప్రభా పవిత్రాలుగా చేసుకున్నది కొన్ని కొందరు స్తోత్రం 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 నా దోషములను మీరు క్షమించారు ప్రభాహనం బట్టి స్తుతిస్తున్నారు ప్రభా సంఘటములను మీరు కుదించారు ప్రభాహనం బట్టి స్తుతిస్తున్నాను స్తుతిస్తున్నాను ప్రభా నిత్య రాజ్యములకు వారసులాలకు చేసుకున్నది కానీ కొందరు స్తోత్రం 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 యెషయా సకల ప్రాణుల చేత సమస్త దేశముల చేత సర్వ సృష్టి చేత తండ్రి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న నా దైవాన్ని కొందరు స్తోత్రం 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 యెషయా కేరూపుల మధ్య ఆశ్చర్యమైన వాడాని కొందరు స్తోత్రం 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 యెషయా యుధాగోత్ర కొదమ సింహమాని కొందరు స్తోత్రం 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 యెషయా సియోను వాసిని యెహోవాని కొందరు స్తోత్రం 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 కృపగల తండ్రిని కొందరు స్తోత్రం యెషయా మీరు చూపిన ప్రేమకై కృపకై దయకై తండ్రి దేవా దేవ ఏమి ఇచ్చినో నడుస్తున్నాను ప్రభు కొద్ది స్తుతి అర్పణ నీకు అర్పిస్తున్నాను తండ్రి ఆమేన్. సర్వయుగములలో సజీవుడు ప్రభువాని వందనాలు స్తుతులు స్తోత్రమున్నాయన పరిశుద్ధ ప్రభువానికి వందనాలు స్తుతులు స్తోత్రమున్నాయన అంటే పరిశుద్ధమైన నీవు
కలవరుల రక్తం మాపలు కార్చో ప్రభువానికి స్తోత్రం 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 ప్రభువా. అయ్యా నీవు మాట పలకగా ప్రభువా భూమి కంపించిన తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. నాయన తండ్రి భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. నాయన సూర్యుని కక్షలు నడిపించిన దేవుడు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. నాయన తండ్రి నాయన ఈ కొద్ది స్తుతి అర్పణ ప్రభా అయ్యా మీరు అంగీకరించి మా స్తుతుల మీద ప్రభా దుర్గమును స్థాపించే దేవుడు గనక నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు మీరు నేర్పించిన మాటలను బట్టి నీకు స్తోత్రం ప్రభా. మా ఆరాధన ఎలా ఉండాలని నేర్పించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ నామములో ఈ స్తోత్రంను ప్రభా, ఈ స్తుతిని ప్రభా తండ్రి మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను. ఆమేన్. మీరు ప్రభా ఇచ్చిన వాక్యం వందనాలు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుకున్నారు ప్రభా. అదే ఈరోజు ప్రభా మీరు మాకు అందించబోచ్చినటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభా మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇదిగో ప్రభా గత ఇదిగో ప్రభా కొన్ని వారాలుగా మాకు అందిస్తున్నారు. ఇదిగో ప్రభా ఇద్దరం కూడా మంచి ఆత్మీయ ఆహారం మేము భుజించడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యంలోను మీరు పలుకుంటానికి సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి మీ కీలిక నియమంతో ప్రార్థన చేసి పెడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రతి బ్రదర్ అనౌన్స్మెంట్ చేస్తారు. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఎవరైనా ఫస్ట్ టైం మాత యొక్క సర్వీస్ లో పాల్గొన్నారా? బ్రదర్ గోపి అని జాయిన్ అయ్యారండి, వెల్కమ్ బ్రదర్. బ్రదర్ మీకు ఆడియో వినిపిస్తుందా? యా మనం ఫార్వర్డ్ అవుదామండి. సో మా యొక్క రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ మీ అందరికీ తెలిసిన విధంగానే ప్రతి ఆదివారము ఉదయం 10:45 తెలుగు ఆరాధనకి మనం జరుపుకుంటున్నాము. అట్లాగే ఉదయం 9:30 మనకి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది. ప్రతి బుధవారము సాయంత్రం 7:00 నుండి 8:00 బైబిల్ స్టడీ జరుగుతుందండి. ప్రతి గురువారము ప్రేయర్ కాల్ జరుగుతుంది. గడిచిన వారము గడిచిన గురువారం మనకి బ్యాక్ టు స్కూల్ సర్వీస్ జరిగింది దేవుని కృప వల్ల. తన మనకి పాస్టర్ టోనీ గారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నారు. పిల్లలకి కావాల్సిన దృష్టిని, దేవుని యొక్క భయము, జ్ఞానమునకు మూలము ఆ విషయాల్ని తెలుపుకున్నారు. అది మన పిల్లలకి ఎంతో సహాయపడుతుందని, దేవుడు ఎంతో జ్ఞానాన్ని కలిగేస్తారని మనం ప్రార్థన చేద్దాము. అట్లాగే వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ప్రతి నెల మొదటి శుక్రవారం మనకి జరిగిద్దండి 8:00 నుండి 12:00 వరకు. సో ఈ వీక్ మనకు అది ఉంది. వచ్చే శుక్రవారం మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ ఉంది. అండ్ అట్లాగే ఇన్లా సర్వీస్ అండి 3rd Friday of every month. సో ఈ నెలతో సెప్టెంబర్ నుండి ప్రారంభించి మనము ప్రతి 3rd శుక్రవారం ఇన్లా సర్వీస్ జరుపుకోవాలని ఆశించుచున్నాము. సో వెదర్ గురించి కానీ, స్థితుల గురించి కానీ తప్పనిసరిగా ప్రేయర్ చేయండి. ఇది వచ్చే మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ కిడ్స్ సండే స్కూల్కి వచ్చేసరికి ప్రతి సండే మార్నింగ్ 9:00 ఇంగ్లీష్ సర్వీస్ తరఫున సండే స్కూల్ జరుగుతుందండి. సారీ, ఇండియన్ ఫెలోషిప్ తరఫున సండే స్కూల్ జరుగుతుంది. అండ్ అట్లాగే ఎవ్రీ ట్యూస్డే 2:30 జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ సర్వీస్ తరఫున ఎవ్రీ థర్స్డే 2:30 జరుగుతుందండి. సో కిడ్స్ సండే స్కూల్ విషయాలకు వచ్చి ఈ అండి ఈ 3 సర్వీసెస్ జరుగుతున్నాయి. సో తప్పనిసరిగా మీ యొక్క పిల్లల్ని వీటిలో జాయిన్ చేయగలరండి. అండ్ ఆఫరింగ్స్ విషయమై మీలో అనేకులకు తెలిసిన విధంగానే రక్షింపబడి మీ హృదయానుసారంగా మీకు దేవుని చిత్తానుసారంగా నడిపింపబడిన వారు, అట్లాగే మంచి మనస్సాక్షి కలిగిన వారు, మీ యొక్క కానుకలను బ్రదర్ సునీల్ కేక్ కానీ లేకపోతే చర్చిలో ఆఫరింగ్ బాక్స్ ఉందండి, ఓపెన్ ఆఫరింగ్ బాక్స్ ఉంది. అండ్ చర్చ్ కూడా ఎవ్రీ వీక్ ఓపెన్ గానే ఉంటుంది 9 to 5 లోపు. మీరు ఏ టైంలో అయినా వెళ్ళి మీ యొక్క ఆఫరింగ్స్ అందులో వేయవచ్చు. మీ ఆఫరింగ్స్ మీకు దేవునికి మధ్య సంబంధం తప్ప ఏ వ్యక్తికి లేదా ఫోర్స్ఫుల్ గా కానీ ఏదో వెయ్యాలన్న ఉద్దేశాలతో అయితే సంబంధించింది కాదండి. ఇది చాలా వాక్యానుసారమైన విషయము. ముందు మనం మంచి నడవడిక కలిగి ఉండడం ప్రాముఖ్యం. దేవునికి హృదయం ముఖ్యం కానీ కానుక కాదు. అయితే మారిన హృదయం తప్పనిసరిగా దేవునికి ఇవ్వవలసిన కానుకను ఇస్తారు. సో హృదయ మార్పు ప్రాముఖ్యమైందండి. సో నడిపింపబడిన వారు, వాక్య ధ్యానించిన వారు, మీరు మీ కానుకలను, మీ ప్రేరేపింపబడిన కొలది మీ యొక్క కానుకను ఇవ్వవచ్చు. కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. సోషల్ మీడియా టీం గురించి ప్రార్థన చేస్తున్నాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా మీ యొక్క పేర్లు
తెలుపవచ్చు అండి డీకన్ టీమ్ కి నాకైనా మీరు తెలుపవచ్చు. సో ఇది ఎవ్రీ వీక్ ఇంకా మేము అనౌన్స్ చేస్తున్నాము, దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు. అయితే రాబోచున్న సీజన్ బట్టి, సో క్రిస్మస్ రాబోచున్నది మనం అవుట్ రీచ్ చేయడానికి అది వన్ ఆఫ్ ద గుడ్ సీజన్, అది మన అందరికీ తెలుసు. అయితే ఇది ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వగలం ఈ స్థితిలో అంటే, ఇట్స్ ఓన్లీ త్రూ సోషల్ మీడియా. మనం బ్రాడర్ ఆడియన్స్ కి రీచ్ అవుట్ అవ్వడానికి ఇది ఒక్కటే మనకి పెద్ద అవకాశం అండి. సో నో వన్ ఈస్ హోపింగ్ టు లూజ్ దిస్ రిసోర్సెస్. సో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు, నిజంగా రిసోర్సెస్ ఇచ్చారు. అనేకులు మనకి ఈ టైమ్స్ లో అన్యులు వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ మోటివేషనల్ స్క్రిప్చర్స్ కానీ చాలా షేర్ చేస్తున్నారు. క్రైస్తవులే షేర్ చేస్తారు, దేవుని వాక్యం కానీ అనేకమైన షేర్ చేస్తారు. అనేకులు చూసి కొంత నిమిషం, 10 నిమిషాలో 15 నిమిషాలో ఓకే నేను ఎంకరేజ్ అయ్యాను, ఓకే మనం ఎట్లా ఉండాలి, మన మైండ్ సెట్ మారాలనుకుంటారు. అదే ఒక దేవుని వాక్యం షేర్ చేయబడితే, ఆ విత్తనం పడగలిగితే ఎక్కడ ఆ మార్పు దేవుడు తెస్తాడో మనకు తెలియదు. చేయగలిగిన సేవ చాలా ఉంది, దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆనాడు లెటర్లు రాయడానికి పౌలు దేవుడు జ్ఞానం ఇస్తే, ఈ రోజు మనకి ఇవ్వబడిన ఐటీ రిసోర్సెస్ కానీ అవకాశాలు కానీ దేవుడు ఈరోజు మనకిచ్చాడు. మనము చేయగలుగుతాం ఖచ్చితంగా. అయితే ప్రార్థన పూర్వకంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జ్ఞానం ఏమి ఉండవలసిన అవసరం లేదండి. కేవలం ఇంట్రెస్ట్ ఉన్నా, బర్త్డేన్ ఉన్నా మీ యొక్క పేరు డీకన్ టీమ్ కి తెలిపవచ్చు, లేదా నాకైనా మీరు గ్రూప్ లో అయినా షేర్ చేయవచ్చు. దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రేరేపణ ఉన్న వాళ్ళు, సైన్ అప్ షీట్స్ ఉన్నాయండి గ్రూప్ లో. సో మీ అందులో అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి. ఏదో ఒక స్లాట్ టైంలో మీ యొక్క నేమ్ ను మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి ఇది మంచి తరుణం అండి. ఇది జస్ట్ ఒక సైడ్ మెసేజ్ లా ఉండిద్ది. అండ్ బైబిల్ స్టడీకి వచ్చేసరికి జాక్ పూనెన్ గారి ఫండమెంటల్ బిబ్లికల్ ట్రూత్స్ ని బేస్ చేసుకుని ఫాలో అవుతున్నాము. అండ్ అది ప్రీచింగ్ టైప్ కాదండి, జస్ట్ లీడింగ్ టైప్. సో బైబిల్ స్టడీలో అందరూ డిస్కస్ చేస్తారు, క్వశ్చన్స్ తీసుకుని రాబడతాయి, వాక్యాలు షేర్ చేసుకుంటారు, అనుభవాలు షేర్ చేసుకుంటారు. సో బైబిల్ స్టడీ వచ్చి ఇట్స్ లీడింగ్, అండ్ వర్షిప్ మెసేజ్ వచ్చి ఒక ఆరాధన వాక్యంను పంచుకోవడానికి మంచి అవకాశం అండి. సో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నారని మేము నమ్ముచున్నాము. ప్రేరేపింపబడిన వారు తప్పనిసరిగా ఈ యొక్క షీట్స్ మీరు చూసి ఉన్న స్లాట్స్ లో ఒక టైంను మీరు తీసుకోవచ్చండి. అండ్ మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ని మన ప్రేయర్ సెల్ టీమ్ కి మీరు తెలపవచ్చండి. ఏదన్నా 2 పర్సనల్ అనుకుంటే మీకు తెలిసిన ఒక సహోదరుడికో సహోదరికో మీరు రీచ్ అవుట్ అయ్యి మీ రిక్వెస్ట్ వాళ్ళకి చెప్పొచ్చండి. ప్రేయర్ సెల్ టీమ్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మేమైతే మంచి సాక్ష్యాలు చూస్తున్నాము, నాకు నేనే చూస్తున్నాను. నిజంగా ఇదేమీ కానుకల కొరకో పేర్ల కొరకో కాదండి, దేవుని యందు మనందరము ఎదుగులాగన అది ప్రాముఖ్యమైన విషయం. మన ఆత్మీయ స్థుతి గురించి ఒక సహవాసముగా కలిసి ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకున్న లాగన ఉండులాగన దీని యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఉమెన్స్ బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుందండి. సో ఈ వీక్ ట్యూస్డే నుండి స్టార్ట్ అవుతుంది. 2 సెషన్స్ ఉన్నాయి, మార్నింగ్ 9:30 అండ్ ఈవినింగ్ 6:45 కి. సో ఇది ఇంగ్లీష్ సర్వీస్ తరపు నుండి జరుగుతుందండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్చువల్ గా hackberrychurch.com/women.html సైట్ లోకి వెళ్తే మీరు జాయిన్ అవ్వాల్సిన లింక్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. సో తప్పనిసరిగా వెబ్సైట్ ను ఒకసారి రీచ్ చేయండి. ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఉందండి. యాక్చువల్ గా ఈ రోజు సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ కాయ్ టీమ్ కి ఒక మీటింగ్ ఉందండి. సో కాయ్ టీమ్ మెంబర్స్ తప్పనిసరిగా జాయిన్ అవ్వాల్సిందిగా మనవి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇప్పుడు మన మధ్యనున్న అపోస్తలు కేవి జార్జ్ గారు దేవుని యొక్క వాక్యంను మనతో పంచుకుంటారు. సార్ వినపట్లేదండి. వేగం
Jesus, we thank you. Is it audible? Thank you, Master. Thank you, Master. నీవు గాక నా కిలలో ఆశ్రయం వేరెవరు, నీవు గాక నా కిలలో ఆనందం వేరెవరు, నీవు గాక నా కిలలో ఆశ్రయం వేరెవరు, నీవుగాక నా కిలలో ఆనందం వేరెవరు, ఆశ్రయం నీవేనయ్యా ఆనందం నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా ఆనందం నీవేనయ్యా, అన్ని వేళలో నన్ను ఆదుకున్నావు అన్నియు నీవేనయ్యా, అన్ని వేళలో నన్ను ఆదుకున్నావు అన్నియు నీవేనయ్యా, నీవుగాక నా కిలలో ఆశ్రయం వేరెవరు, నీవుగాక నా కిలలో ఆనందం, అన్నియు నాకు సమకూర్చినావు యెహోవా వీరే నీవే, తమా అన్నియు నాకు సమకూర్చినావు యెహోవా వీరే నీవే, అంతరంగములోన ఆవేదన ఎరిగిన ఏల్రోయి నీవేనయ్యా, అంతరంగములోన ఆవేదన ఎరిగిన ఏల్రోయి నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా ఆనందం నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా ఆనందం నీవేనయ్యా, అన్ని వేళలో నన్ను ఆదుకున్నావు అన్నియు నీవేనయ్యా, ఆమేన్. అన్ని వేళలో ఆదుకున్నావు అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా నాకు అంతయు నీవేనయ్యా, యేసయ్యా అన్నియు నీవేనయ్యా అంతయు నీవే, యేసయ్యా స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవియు అధికారము స్తోత్రము బలము ప్రభు అయిన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడు చేరునుగాక, ఆమేన్. అదితోలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. సర్వకృపాలు అయిన దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచుటకు, దేవిగా సత్యములు తెలుసుకున్నటకు మన సజీవులకలో నిలబెట్టిన దేవునికే మహిమ. యేసుక్రీస్తు పాపులను రక్షించును, రోగులను స్వస్థపరచును. యేసుక్రీస్తు బెందింపబడిన వారిని విడిపిస్తున్నారు. ఆయన రాజులకు రాజువై రాజ్యమేలుటకు అది త్వరలో రానయ్యున్నారు. యేసు వలె మాట్లాడిన వారెవరు లేరు, యేసు వలె బోధించిన వారెవరు లేరు, యేసు వలె ప్రేమించిన వారెవరు లేరు, యేసు వలె అద్భుతములు చేసిన వారెవరు లేరు, యేసు వలె విడిపించిన వారు, విమోచించిన వారు, స్వస్థపరిచిన వారు, మరణము నుండి తిరిగి లేపిన వారు వేరెవరు లేరు. యేసువలే పాపల కొరకు పాప పరిహార బలి అయి మారిన వారు ఎవరు లేరు. యేసువలే సమాధి చేయబడిన వారు లేరు. యేసు సమాధికి కావలిగా నిలబడినట్లుగా వేరే ఏ సమాధికి కావలి వారు నిలబడలేదు.
కానీ మూడో దినమున యేసు తిరిగి లేచినట్లు ఎవరు తిరిగి లేపబడలేదు. యేసు మరణము నుండి మృత్యు చేయడై లేచి యుగ యుగములకు సజీవుడై యేసు లేచి ఉన్నారు. అంతే మాత్రం కాదు, యేసులాగే పరలోకాసున వెళ్ళిన వారు లేరు. సర్వమును ఆయత్తపరిచి అది త్వరలో మన కొరకు రానై ఉన్నవారు వేరెవరు లేరు. మహద్వ్యక్తులు, గురువులు, ఆమెన్ మత నాయకులు అనేకులు వచ్చి వెళ్ళినటువంటి ఈ భూమి, కానీ వెళ్ళిపోయిన వారందరూ కాలగర్భంలోనికి వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. కానీ యేసయ్య మరణం నుండి తిరిగి వచ్చారని మాత్రం కాకుండా ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరచి అది త్వరలో రానై ఉన్నారు అని మాత్రం కాకుండా ఇద్దరు ముగ్గురు చేరి వస్తే వారు మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడు మన మధ్యలో ఉన్నారు. ఆయన సమీపము సాన్నిధ్యము అనుభవిస్తున్న వారు ఆయన స్తుతిస్తూనే ఉంటారు, ఆయన గణపరుస్తూనే ఉంటారు, ఆయన మహిమపరుస్తూనే ఉంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారు. అటువంటి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ వాతావరణం ఇప్పుడు ఏర్పడును గాక అని ప్రార్థిస్తూ ఆమెన్ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలోనికి నేను రావాలని ఆశిస్తున్నాను. పోయిన ఆదివారం నాడు పరిశుద్ధ దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆలోచన నుండి మనం కంటిన్యూ అవుతున్నాం. ఈ రోజు నాకు వాక్యం చదివి సహాయం చేయడానికి ఇక్కడ ఆమెన్ తెలుగు వారు ఆమెన్ నాతో పాటు ఆమెన్ అలా స్పీడ్ లో చదివేవారు లేరు ఆమెన్ గనక ఆమెన్ ఈ రోజు నేను ఐ విల్ బి రెఫరింగ్ టు ఇంగ్లీష్ వర్సెస్ మచ్ ఆర్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ క్యాన్ గెట్ అలాంగ్ విత్ మీ అండ్ రీడ్ ద స్క్రిప్చర్స్ దట్ బి హెల్ప్ఫుల్ ఐమెన్ లేకపోయినను ఐమెన్ యు ఆల్ నో ఇంగ్లీష్ సో యూ కెన్ యు నో యు ఆర్ ఇన్ దట్ నేషన్ సో ఇట్స్ సో ఈజీ ఫర్ యూ సో వి విల్ బి కంటిన్యూయింగ్ విత్ ఇట్ ఈరోజు కొన్ని వారముల తర్వాత మేము ఇక్కడ ఆలయంలోనికి వెళ్ళి ఆలయములో సంగముగా చేరి దేవుని ఆరాధించుటకు దేవుడు కృప అనుగ్రహించారు. దేవుని నేను స్తుతిస్తున్నాను. అన్ని చోట్లను ఆమెన్ ఈ సిచ్యువేషన్ మారకుండా ఉండేటప్పుడు ఆమెన్ దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థలములో అపవాది తంత్రములు ఏది ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని స్తుతిస్తూ మనం వాక్య భాగంలోనికి ఎంటర్ అవుతాం. పోయిన సారీ మనం చదివిన అదే వాక్య భాగంలోనికి మత్తయి సువార్త 17వ అధ్యాయం చాప్టర్ 17:2-3 మత్తయి సువార్త 17వ అధ్యాయం మాథ్యూ చాప్టర్ 17:2-3 మనం చదువుతూ మనము వాక్య భాగంలోనికి మనము కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. And after 6 days, Jesus taketh Peter, James, and John, his brother, and bringeth them up into an high mound. And I'm reading from King James Version. High mound and apart, and was transfigured before them. And his face did shine as a sun. And his raiment was white as the light. And behold, there appeared unto them Moses and Elias, or Elijah, talking with him. And manamu ee oka vakya bhagam chadivi. ఈ యొక్క వాక్య భాగం నుండి ఈ రెండు క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలని అనే ఉద్దేశంతో మోషే ఏలియా అనే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకున్నట్టుకే మనం కొన్ని ఏరియాకి మనం వెళ్ళాము. ఐ మీన్ ఆ ప్రాంతం నుండి మనము తెలుసుకుంటా ఉండను. మోషే డ్రాన్ అవుట్, నీటి నుండి తీయబడిన వాడుగా ఉన్న మోషేను దేవుడు ఎలాగను ఐ మీన్ కాపాడి ఐ మీన్ ఒక పెట్టి లోపల పెట్టి దేవిగా ఉద్దేశంలో అదన్న కాపాడి ఎలాగనైతే ఫరవో రాజభవనములోనికి నడిపించాను అని భాగం వరకు తెలుసుకుంటూ దేవుడు మనకు కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. కొందరు మగభావం చూస్తే అప్పటికే మర్చిపోయినట్టుంది. దేవునికి స్తోత్రం. లేలుయ్య మోసే గారిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మంచిదే. దేవునికి స్తోత్రం. ఆమెన్. మోసే గారు అంటే మనకు పరిచయం ఉన్న ఆ మోసే గారు కాదు. ఆమెన్. స్తోత్రం. బైబిల్లో ఉన్న మోసే గారు. దేవునికి స్తోత్రం. వేరే మోసే గారు ఎవరు ఎంత పరిచయం ఉండినను మోసపోతుంటాం. మోసపోకుండా ఉండాలంటే ఈ మోసే గారు బాగానే పరిచయం ఉండాలి. ఈ మోసే ఐ మీన్ కొంచెం ప్రత్యేకత ఉన్నటువంటి మోసయే. సో మోసే నుండి మనం కంటిన్యూ చేసుకుని కొన్ని ఏరియాకి మనం వెళ్ళబోతున్నాం. అండ్ వెన్ ఐ వాస్ అగైన్ రీరీడింగ్ ద స్క్రిప్చర్స్ అనేకమైన ఆలోచనలు పరిశుద్ధాత్ముడు మరలా దయచేస్తూ ఉండను. గనుక నేను ఆ ఏరియా అన్ని టచ్ చేస్తే నేను ఆలోచించిన ప్రభు అది కూడా టచ్ చేస్తే ఇది రెండో సెషన్లు కూడా కంప్లీట్ అవ్వడానికి సాధ్యం కాదు. నాకు ఈ దేవుని సేవలోనికి వచ్చి ఇది 23వ సంవత్సరం.
అలా చూడవద్దు, సత్యమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొందరు నన్ను అని చూస్తున్నారు, లేలుయ్యా మీ చూపు నాకు అర్థమవుతుంది. స్తోత్రం. 23 అయితే ఈయనకి ఏజెంత ఉంది, అదే కదా మీ క్వశ్చన్. ఆమేన్. స్తోత్రం. 24 దాటింది, లేలుయ్యా దేవునికి స్తోత్రం. సో 24 దాటి ఎన్ని సవత్సరమైందని అడగకూడదు. లేలుయ్యా దేవునికి స్తోత్రం. ఓకే. సో ఈ 23 సవత్సరం ఒక చరిత్రములో ఒక్క మెసేజ్ స్టార్ట్ చేసి తృప్తిగా నేను కంప్లీట్ చేసాను అని చెప్పడానికి ఏ మెసేజ్ లేదు. కారణం కొన్ని ప్రిపేర్ చేసి పెడతాను, అది కూడా లేకుండా వెళ్ళిన సమయం కూడా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను నేను. కారణం ప్రార్థించుకొని దేవుని ఆరాధించుకొని ఒక మీటింగ్ నుండి ఒక మీటింగ్ లేనికి మీటింగ్ లోనికి ఎక్కువ సమయం సిద్ధం అవడానికి కుదరకుండా వెళ్ళిన అనేక అనుభవం ఉంది. ఇప్పుడు అప్పుడల్లా అద్భుతకరంగా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచనను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ప్రిపేర్ చేసి పెట్టినటువంటి మెసేజ్ కన్క్లూడ్ చేసినట్టుగా చెప్పడానికి లేదు. కారణం కన్క్లూషన్కి రాగ మునిపే టైం అయిపోయి ఏదో ఒక రీతిలో వైండప్ చేసుకుని అనేక విషయములు విడిచిపెట్టడం అది జరుగుతూ ఉండదు. అందుకొరకు ఒకటి నాకు తెలుసు, ఎవరికి కావలసి ఉన్నదో, ఎవరికి ఏ రీతిలో ఉన్న విత్తనం అవసరమో, ఎవరు ఏ రీతిలో బలం నొందవలసి ఉన్నదో, ఎవరు ఏ రీతిలో ఆత్మశక్తి పొందవలసి ఉన్నదో, ఎవరికి ఏ రీతిలో ఉన్న విడుదల కావలసి ఉన్నదో, ఆమెన్ ఆదరణ ఓదార్పు కావలసి ఉన్నదో, ఏ రీతిలో ఉన్న ధైర్యం కావలసి ఉన్నదో, ఏ రీతిలో వాళ్ళు బలం పొందవలసి ఉన్నదో, అవన్నీ ఎరిగిన ఒక దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. హృదయంలో ఉన్న ఆలోచనను మొత్తం ఎరిగిన ఒక దేవుడు గనుక ఆ దేవునికి మనం చెప్పి తెలియ చేయకుండానే మన లోపల ఉన్నదన్నీ ఆయనకి తెలుసు గనుక మనకు కావాల్సినదన్నీ ఆయన మనకు దయచేస్తారు. అర్థం హృదయ కోరికలను తీర్చివేస్తారని కాదు నేను చెప్తున్న మాటకి ఉన్న అర్థం. మీరు ఎవరు అయి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారో ఆ రీతిలో మిమ్మల్ని గైడ్ చేస్తారు, ట్యూన్ చేస్తారు, డ్రైవ్ చేస్తారు. అలా డ్రైవ్ చేయటానికి ఆటంకమై ఏదైనా అపవాది క్రియ ఉంటే అపవాదిని హీ విల్ డ్రైవ్ అవుట్ ఆల్సో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవుని సన్నిధిలో స్తుతించుకొని మహిమపరచుకొని ఉంటాం. ఆమేన్. మోషే ఏలియా ప్రత్యక్షుడయ్యారు మరురూప కొండపైన, రూపాంతర కొండపైన, హెర్మోన్ పర్వతం మీద. అక్కడ మనం మోషే అనే క్యారెక్టర్ గురించి మనము చదివి నేర్చుకుని రావడానికి ఉన్న కారణం ఉంది. కారణం ఒక ప్రత్యేకమైన ఏరియాలోనికి మనం వస్తున్నప్పుడు, మోషే ఒక జీవితాంతంలోనికి వచ్చేటప్పుడు, ఆమెన్ నెబో పర్వతం మీదే మోషే చనిపోయారు అని చెప్పిన తర్వాత అగైన్ ఆయన పాతి పెట్టిన స్థలం ఎవరికి అన్నట్టు తెలియదు. అనగా మోషే యొక్క బోడీ ఎక్కడ ఉన్నది అని తెలియదు అని చెప్పి మోషే గురించి ఉన్న చరిత్రం పాత నిబంధన ముగిస్తున్నది. కానీ కొత్త నిబంధనలో అగైన్ ఆ శరీరం గురించి కంటిన్యూషన్ మన యూదా లేఖనంలో మనం చూస్తున్నాం. ఇది నేను లాస్ట్ లో చెప్పడానికి పెట్టిన విషయమే. లాస్ట్ లో అంటే మోషే ఒక సబ్జెక్ట్ లాస్ట్ లో, కానీ ముందుగానే చెప్తున్నాను. కారణం ఒకవేళ అక్కడ దాకా చేరడానికి కుదరకుండా వేరే రీతిలో అది మారిపోతే ఐ మీన్ ఇప్పుడే అది చెప్దామని ఆశించాను. స్తోత్రం. ఏదైనాను మోషే యొక్క శరీరం గురించి, అనగా చనిపోయారని చెప్పిన అదే చోట నుండి 120 వయస్సున్న మోషే కన్ను చూపు ఆమెన్ తక్కువ కాకుండా, శరీరంలో ఉన్న ఆరోగ్యం తక్కువ కాకుండా, వస్త్రము పాడైపోవకుండా, చెప్పులు అరిగిపోవకుండా అద్భుతకరమైన రీతిలో 40 సంవత్సరం దేవుడు నడిపించి, 40 సంవత్సరం మిద్యాన్లో ట్రైనింగ్ ఇచ్చి, 40 సంవత్సరం ఫరవో కోటలో ట్రైనింగ్ ఇచ్చి, 120 సంవత్సరం మనిషి యొక్క ఆయుష్ యొక్క సంపూర్ణత చూసినటువంటి, అనగా ఆది కాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి అదే మాట ప్రకారం మనిషి ఆయుష్ 120 అంటే అది కంప్లీట్ చేసుకుని ఈ భూమిలో చనిపోయారు అని పాత నిబంధనలో చెప్పిన తర్వాత శరీరం కనపడలేదు అని చెప్పి యూదా లేఖనం రాసినప్పుడు చెప్తున్నారు. మోషే శరీరం గురించి తర్కించి వాదించి చుండగా ఆమెన్ దూత అయినటువంటి ఆమెన్ మిఖాయేల్ ఒక మాట చెప్తున్నారు, అపవాదిని గర్దిస్తున్నారు. స్తోత్రం. అపవాదిని గర్దించి ఆయనను తీసుకొని పోయారు అని అర్థం. ఆ తీసుకొని పోబడినటువంటి మోషే రూపాంతర కొండలో యేసయ్య వద్దకి దిగి వచ్చి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మోషేతో పాటు మాట్లాడిన ఇంకొక వ్యక్తి కూడా ఉంది, ఏలియా. ఏలియా అనే సబ్జెక్టు గురించి నేను ఎంత ప్రయత్నం చేసినాను కంప్లీట్ చేయటం నా జీవితంలో ఇంతవరకు సాధ్యం కాని ఒక సబ్జెక్ట్ నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఏదైనా ఒక రోజు ఏలియా అనే సబ్జెక్ట్ నేను కంప్లీట్ చేస్తే ఆ రోజు నేను ఈ భూమిలో ఉండను, నేను కూడా వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. కారణం 18 సండే కంటిన్యూస్ గా ఏలియా అనే ఒక సబ్జెక్ట్ మాత్రం నేను తీసుకుని కంటిన్యూస్ 18 సండేస్ ఐ మీన్ నేను ఏలియా అనే ఒక సబ్జెక్ట్ మాత్రం చెప్పి అది కంప్లీట్ చేయడానికి కుదరకుండా ఆపిన చరిత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఐ మీన్ గనుక
ఈ రోజు మోసే నుండి కంటిన్యూషన్ ఏలియా వరకు చేరుతారా తెలియదు, కానీ దేవుడు కోరుతున్నటువంటి ఏరియా మనకు మనం చేరేదీరాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆ చరిత్రను కొంచెం కూడా కంటిన్యూ చేస్తున్నాను. రాజభవనం లోపలోనికి వెళ్ళారు మోసే. ఫరో కుమార్తె వచ్చి మోసేను తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కూలి దొరికి కూలి తీసుకొని సొంత తల్లి అమెన్ మోసేను పెంచి ఆ తర్వాత ఆ సమయమును పూర్తి చేసి తీసుకుని పోయి ఫరో కుమార్తెకి అప్పచెప్పారు. ఫరో కుమార్తె దగ్గరే రాజభవనములో ఒక రాజకుమారుడు వలె 40 సంవత్సరం మోసే అక్కడ కంటిన్యూ అవుతున్నారు. 40 సంవత్సరం కంటిన్యూ అయినటువంటి మోసే, నేను కట్ షార్ట్ చేసి నేను షార్ట్ కట్ లోనే వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. మనకు తెలిసిన చరిత్ర భాగం, ఐ మీన్ తెలియని వారు ఎవరైనా ఉండిన ఎడల ఈ వాక్య భాగములు గ్రహించుటకు దేవుడు కృప అనుగ్రహించును గాక. మోసే రాజభవనంలోనికి వెళ్ళారు. 40 సంవత్సరం మోసే ఆ రాజభవనంలో నివసించారు. స్తోత్రం. మనం ఐగుప్తులో ఉన్నటువంటి చరిత్రం మనం చూస్తే, యాక్చువల్లీ మోసే ఆ సమయానికి ఆయనకి వివాహం అయి ఉండవలసింది. మోసే వివాహం అప్పుడు చేసుకోలేదు. కారణం ఉన్నది, మనము వేరే దీనికి రిలేటెడ్ గా ఉన్న కొన్ని చరిత్ర పుస్తకములు కానీ ఏదైనా మూవీస్ కానీ చదువుతున్నప్పుడు ఆయనకి వచ్చిన ఆఫర్స్ అనేక మనకు కనిపిస్తుంది. ఐ మీన్ హీ వాస్ డిటర్మైన్, హీ వాస్ వెరీ మచ్ ఐ మీన్ ఆన్ ఎ డిసిషన్, ఒక తీర్మానంలో ఉండను. అదేమిటంటే ఐగుప్తులో ఒక ఐ మీన్ రిలేషన్ నాకు వద్దు. కారణం తన తల్లి దగ్గరే ఐ మీన్ వాట్ ఈస్ హిస్ మదర్స్ నేమ్ యోకబేద్ ఐ మీన్ యోకబేద్ ఆ కొంచెం కాలం పెంచినప్పుడు ఇస్రాయేల్ అంటే ఎవరు, యూదులు అంటే ఎవరు, ఎబ్రియల్ ఒక ఐ మీన్ సాంప్రదాయం ఏమిటి అన్ని నేర్పించి ఉన్నారు గనుక యోకబేద్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మోసేకి కరెక్ట్ గా మోసే ఎవరు అని తెలుసు. అది పూర్తిగా నేర్చుకునే వెళ్ళారు. ఐ మీన్ పరిశుద్ధ బైబిల్ ఒక వాక్యం ఉంది, బాలుడు నడవలసిన త్రోవాదనికి నేర్పుము, అతడు వృద్ధుడైనను అతడు దారి తొలగిపోవదు. గనక పిల్లలు స్తోత్రం సరియైన రీతిలో ఆత్మీయంగా ఉండేటట్టుగా పిల్లలను పెంచవలసిన ఒక బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. ఈ విషయం మర్చిపోకూడదు. ఇది చెప్పుటకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇస్తున్నారు. ఐ మీన్ అనేక మంది వ్యక్తులు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు పిల్లల్ని పణుకోబెడుతున్నటువంటి ఒక అలవాటు ఉంది. మీకు చాలా మందికి పరిచయం ఉన్న ఒక దేవజనుడు ఉన్నారు, సువార్తరాజు గారు. ఐ మీన్ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారు. సువార్తరాజు గారు ఒక కుమారుడు, జేకబ్ సైన్సన్ స్మైలీ పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు నా దగ్గర ట్రైనింగ్ కొరకు వచ్చారు 2001లో. ఐ మీన్ ఆయన నా దగ్గర ట్రైనింగ్ కొరకు వచ్చి ఒక 2-3 నెలలు నాతో పాటు ఉండను. హీ కుడ్ ప్లే గిటార్, హీ కుడ్ ప్లే కీబోర్డ్ అండ్ ఆల్. ఆయన సౌండ్ సిస్టమ్ అన్ని సెట్టింగ్ చేస్తారు. చాలా వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్ గా ఉండను. సౌండ్ సిస్టమ్ అన్ని సెట్ చేసిన తర్వాత స్పీకర్ బాక్స్ కు దగ్గరే, మానిటర్ బాక్స్ కు చాలా దగ్గరనే మిక్సర్ అన్ని పెట్టుకుని అన్ని కనెక్ట్ చేసి పెట్టిన తర్వాత మెసేజ్ అన్ని స్టార్ట్ అయ్యి కొంచెం సమయం తర్వాత నేను చూస్తే ఎక్కడైనా డిలే కావాలి లేకపోతే ఒక పాట పాడుతున్నామని నేను చూస్తే ఆయన అక్కడ నిద్రపోతుంటారు. నేను అప్పుడు స్మైలీని పిలిచాను, స్మైలీ ఇదేంటమ్మా ఐ మీన్ ఇలా ఈ రీతిలో నిద్రపోతున్నారు, ఆ మోంటర్ నుండి అంత సౌండ్ నీకు వస్తున్నప్పుడు కూడా నీవు ఎలా ఇలా నిద్రపోతున్నారని అడిగేటప్పుడు ఆయన ఆ రోజు చెప్పిన ఒక మాట నేను మర్చిపోను. ఆయన చెప్పిన మాట, అంగిల్ డాడీ యొక్క ప్రార్థన శక్తి అన్నారు. నాకు అర్థం కాలేదు డాడీ యొక్క ప్రార్థన శక్తి. అప్పుడు ఆయన చెప్పారు, కాదు మేము అల్లరి చేయకుండా ఉండటానికి మమ్మల్ని మీటింగ్ తీసుకుని పోయేటప్పుడు డాడీ ప్రార్థన చేశారు, ప్రభువా నెమ్మదిగా నిద్రపోని అని ప్రార్థన చేశారు కనుక అందుకే అప్పటి నుంచి ఇప్పుడు వరకు మెసేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతున్నాను అన్నారు. దానికి స్తోత్రం. డాడీ చేసిన ప్రార్థన అంట ఐ మీన్ కనుక యూనో నేను అది ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఉన్న సత్యం ఉన్నట్టుగా చెప్పడంలో ప్రాబ్లం లేదు కదా. బట్ నౌ హీఈస్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఇన్ కాకినాడ. దేవుని సేవలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవజనమా, పిల్లలను ఐ మీన్ చాలా మంది పణుకోబెట్టి ఆరాధనకి వెళ్తారు. ఐ మీన్ వాళ్ళు అల్లరి చేస్తారని. ఐ మీన్ వాళ్ళు అల్లరి చేస్తారు, అది దేవునికి కూడా తెలుసు కదా. వారు ట్రబుల్ చేస్తారు, దేవునికి కూడా తెలుసు కదా. కానీ చిన్న బాలుడైనటువంటి సమూయేల్ అల్లరి ఏమి చేయకుండా దేవుని సన్నిధిలో పోయి వేచి ఉండి రాత్రి వేళ అందరు నిద్రపోతున్నప్పుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తున్న ఆ దేవుని స్వరం విన్నారంటే ఐ మీన్ ఏ రీతిలో హన్న ట్రైనింగ్ ఇచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక చిన్న వయసులోనే ట్రైనింగ్ ఇవ్వటం సాధ్యమేనండి. ఐ మీన్
కారణం ఏం తెలుసా? మనం దేవునికి ఇస్తున్న ఘనత ఎంతో, మనం దేవునికి ఏ రీతిలో దేవుని గణపరుస్తున్నామో, భయభక్తితో మనం ఉంటున్నామో అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు వేరే ట్రైనింగ్ అక్కర్లేదు, అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. గనక వారి ఎదుట మనం మంచి రోల్ మోడల్స్ గా ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పిల్లలను నేర్పించడం అన్నది. మోసే అక్కడ ఉండినను, 40 సంవత్సరం పెరిగినను. మోసే హృదయములు ఎల్లప్పుడు ఒక భారం హెబ్రియల్ను గురించి ఉండను. అందు నిమిత్తం ఒకరోజు హెబ్రియల్ను చూడటానికి ఒక ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు హెబ్రియల్ను హింసిస్తున్న ఒక ఐగుప్తియ సైనికుని చూసి ఆ ఐగుప్తి సైనికుని హీ స్పాక్ విత్ హిస్ ఫిస్ట్, చేతితోనే మాట్లాడారు. ఈయన చేతి బలం మనకు అర్థమవుతుంది, ఒక్క దెబ్బకి ఒక్కరు అవుట్. ఒకరిని నేను అది చెప్తున్నప్పుడు ఎల్లప్పుడు చెప్తున్న మాటయే, ఇంత స్పీడ్ గా ఫ్యూనరల్ సెరమనీ అరేంజ్ చేస్తున్న ఒక వ్యక్తి వేరే ఉండదు. స్తోత్రం. కారణం వెంటనే సమాధి కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి ఆ వ్యక్తిని పాతి పెట్టారు. చేతులు తుడుపుకొని క్లియర్ గా ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సహోదరుల దగ్గరికి మరలా వచ్చేటప్పుడు సహోదరుల మధ్యలో, అనగా ఇస్రాయేల్లో ఉన్నటువంటి వారి మధ్యలోనే ఒక చిన్న గొడవ ఆయనకి కనిపిస్తే, సహోదరులారా మనం ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవాలని చెప్పి వారి మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఫరవోకి ఉన్నటువంటి ఆ అలంకార వస్త్రములన్నీ ధరించుకొని ఒక ఐగుప్తుడు వలె వచ్చినటువంటి మోషేను హెబ్రీయులకు నచ్చలేదు. చెప్తున్న మాట, నిన్న అదన్ని చంపినట్టుగా మమ్మను కూడా చంపబోతున్నారా, మా మధ్యలో నిన్ను న్యాయాధిపతిగా ఎవరు చేశాను అని చెప్పి అతన్ని వెనకకు నెట్టను అని బైబిల్లో రాసి ఉంది. అపొస్తలుల కార్యములోనే అది కరెక్ట్ గా మనకు కనిపిస్తుంది. ఆ విషయం అందరికి తెలిసిపోయిందని మోసే అక్కడ నుంచి పారిపోతున్నారు. నేను అన్ని కట్షోట్ చేసే చెప్తున్నాను, దీని మధ్యలో అనేక చరిత్రములు ఉన్నాయి. పారిపోయినటువంటి మోసే అనదర్ 40 సంవత్సరం. ఇన్ మై టైమ్ ఐ కెన్ సే ఇన్ దిస్ వే, గాడ్ టుక్ 40 ఇయర్స్ టు టేక్ మోసెస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ అనదర్ 40 ఇయర్స్ టు టేక్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ మోసెస్. ఇప్పుడు మోసే మిద్యానీయ యాజకుడైన ఇత్రో దగ్గరికి వచ్చి ఇత్రో కుమార్తె అయిన సిపోరాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మనకు ఒక విషయం అర్థం అవుతుంది, ఐగుప్తులో ఉన్నటప్పుడు వివాహం చేసుకోవడానికి మనసు లేని మోసే ఇక్కడ వచ్చేటప్పుడు వివాహం చేసుకున్నారు, అది కూడా అన్య స్త్రీయే. ఎందుకు ఆయన వివాహం చేసుకున్నారు అనే ఒక క్వశ్చన్ మనకు రావచ్చు, ఒక చిన్న ఆన్సర్ ఇచ్చే తీరాలి. మోసే ఆ 40 సంవత్సరం తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు నిరాశతో, దుఃఖంతో, బాధతో వెళ్ళిపోతున్నారు. హీ గేవ్ అప్, ఆయనకు ఒక తీర్మానం ఉండను, ఇక నా జీవితంలో నేను చేయవలసింది ఏమీ లేదు, ఈ 40 సంవత్సరం నేను ఇలా వేచి ఉండను, నా సహోదరుల కొరకే నేను ప్రయాసపడతా ఉండను, కానీ నా సహోదరులే నన్ను నెట్టి వేసును. ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో వస్తున్న ఒక ప్రాబ్లమే, సహోదరుల కొరకు ప్రేమ కలిగి ఉన్నటప్పుడు సహోదరులు నెట్టి వేస్తారు. నీ అసైన్మెంట్ సహోదరుల కొరకు చేయటానికి కాదు, దేవుని కొరకు చేయటానికి. స్తోత్రం. ఆ మనసు నీకు వచ్చినట్లుగా నిన్ను దేవుడు ట్యూన్ చేస్తారు. హల్లెలూయా, 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 కీప్ ప్రైసింగ్ గాడ్, ఆమేన్. పరిశుద్ధాత్ముడు వేరొక లెవెల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు, గనుక సిద్ధమవని. స్తోత్రం. ఇదిగో 40 సంవత్సరం అక్కడికి వచ్చినటువంటి మోసే అతడు మామ మందను మేపుతూ అతడు తిరుగుతా ఉండను. మోసకి ఒక ప్రాబ్లం ఉండను అని మోసే చెప్తున్నటువంటి మాటలో మనకు తెలుసు. ఆ ప్రాబ్లం వేరే ఏది కాదు, అతడు నత్తివాడై ఉండను. అతడు నత్తివాడై మారటానికి ఉన్న కారణం రెండు. మొదటి కారణం ఏమిటంటే, 3 నెలల వరకు అక్కడ తల్లి పెంచుతున్న సమయం ఏడవటానికి కూడా అనుమతి లేకుండా ఆపివేయబడినటువంటి ఒక శైశవం, ఒక బాల్యం అదని కొండను. ఆ తర్వాత ఐగుప్తులో ఉన్న ఫరవో రాజభవనంలో చేరినను. రాజభవనంలో ఉన్న వారితో అసోసియేట్ చేయడానికి ఇష్టం లేకుండా ఎల్లప్పుడూ ఒక ఒండరితనం తన జీవితంలో ఉండను. ఆ ఒండరితనం ఉన్నందునే రాజభవనం విడిచిపెట్టి సహోదరుల వద్దకి వచ్చాను. స్తోత్రం. మీ జీవితంలో నీకు ఒండరితనం అనుభవిస్తుంటే నీ సాధారణ వ్యక్తి కాదు, నీకు దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశంలోనికి దేవుని తీసుకుని వెళ్ళబోతున్నారు. ఆమేన్. లోన్లీనెస్ అని చెప్తే ఎవరు లేకుండా ఒంటరిగా ఉండట కాదండి లోన్లీనెస్, అందరి చుట్టూ ఉండేటప్పుడు నాకంటూ ఎవరు లేరే అని ఒక ఫీలింగ్ నీకు కలుగుతుంటే అది ఏ ఒంటరితనం. ఆ ఒంటరితనంలో దేవుడు నిన్ను పెడుతున్నది ఎందుకు తెలుసా? నీకు దైవిక ఉద్దేశం ఉన్నది, నీ వేరెవరితో మిక్సప్ అయి ఉండకూడదు, దేవునికి కావాలని దేవుడు ఆశిస్తున్నారు. హల్లెలూయా.
గ్లోరీ బీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అతన్ని సెపరేట్ చేశారు. ఆమెన్. అతడు 40 సంవత్సరం మామ మందను మేపుతున్న కాలంలో కూడా హీ వాస్ నాట్ అసోసియేటింగ్ విత్ దోస్ పీపుల్. మిద్యానీలతో ఎక్కువ ఫెలోషిప్ ఏం లేకుండా ఈ దొరికిన మందను మేపుతూ గొర్రెలతోనే అతడు సహవాసం చేస్తూ ఉండను. గనుక ఎక్కువ మనుషులతో మాట్లాడకుండా అదే రీతిలో అతను కంటిన్యూ అవుతానే ఉండను. కారణం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నత్తి. ఆమెన్. అందుకొరకు వద్దు, నేను మాట్లాడటానికి ఆమెన్ శక్తి ఉన్నవాడను కాదు అని తన్ను గురించే ఆమెన్ తక్కువ అంచనా వేసుకుని అతడు ఉన్నటువంటి సమయం. ఇప్పుడు హోరే పర్వతం దగ్గరికి అగ్ని ఆమెను అదురు వచ్చారు. అక్కడ అగ్ని చూసారు, ముళ్ళ పొద మీద అగ్ని దిగి రావటం. హల్లెలూయా. నేను అక్కడ ఒక చిన్న విషయం మీకు చూపించాలి. ఐ జస్ట్ రోట్ ఇట్ హియర్. ఐమీన్ ఫైర్ టర్న్డ్ హిస్ లైఫ్, ఆర్ ఫైర్ పుట్ ఎ ఫైర్ ఇన్ టు హిస్ లైఫ్. ఐమీన్ అతను చూసినటువంటి ఆ అగ్నియే తన జీవితంలోనికి ఒక అగ్నిని తీసుకుని వచ్చింది. అండ్ దెన్ ఐ రోట్ ఇట్ హియర్ దేర్ వాస్ 5 విషన్స్ ఐమీన్ God gave at that moment. Aidu type lo unna darshanam. I'm just going to read it out. Okati agni oka darshanam. Next deviga prema oka darshanam. Next deviga abhishekam oka darshanam. Next parishuddhata oka darshanam. Aidu oka niyamanam oka darshanam. Amen. Devudu ninnu visit chesthe, deviga visitation vaste jeevitham maarutadi. Hallelujah. Anni aidu cheppadaniki samayam ledu. జస్ట్ ఒకటి అని చెప్పి వెళ్ళాలి కదా. దైవిక ప్రేమ యొక్క దర్శనం. హల్లెలూయా. దైవిక ప్రేమ దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఉంది. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల మొర నేను విన్నాను, వారి కన్నీరు నేను చూచాను, వారిని విమోచించుటకు నేను దిగి వచ్చున్నాను. మోషేకి క్వశ్చన్ రావచ్చు, అప్పుడు నా మొర వినలేదా, నా కన్నీరు చూడలేదా, నా బాధ నీకు తెలియదా? ఆ బాధ తెలిసినదనే కదా మోషే నీ యొద్దకే వచ్చారు. స్తోత్రం. కానీ దేవుడు చెప్తున్నప్పుడు మోసేతో ఆ రీతిలో చెప్పరు. కానీ మోసే లోపలోనికి ఒక ఫైర్ ని దేవుడు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆశిస్తున్నారు. దైవిక ప్రేమ యొక్క దర్శనములో నెక్స్ట్ ఉన్నటువంటి ఒక సిట్యుయేషనే, అగ్ని ఉండుది కానీ కాలిపోవదు. అగ్ని నీ మీదకి దిగి వస్తుంది, మండుచున్న అనుభవం నీకు ఉండవచ్చు, కానీ నీవు కాలిపోవు, ఆ అగ్నిలో కూడా నీవు నిలబడతారు. Can someone say amen? నీ మీదకి వస్తున్న సమస్యలు, నీ మీదకి వస్తున్న శ్రమల మధ్యలో నీకు నిలబడటానికి సాధ్యం అవుతున్న ఒక దైవిక అగ్నియే. దేవుడు పెర్మిట్ చేసినది తప్ప ఏది నీ జీవితం మీదకి రాదు. నిశ్చేత కలిగి ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఏ అగ్ని లాంటి శోధన వచ్చినను నీవు కాలిపోవటానికి వచ్చినది కాదు, అది నిన్ను రూట్ తిప్పటానికి ఉన్నది. అప్పుడే నీవు సరైన రూట్ లోనికి టర్న్ అవుతారు. దేవునికి స్తోత్రం. అక్కడ నుండి మోసే వెళ్ళటానికి అతనికి ఇష్టం లేకపోయినను, దైవిక దర్శనం దొరికిన తర్వాత మోసేలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ఏరియా ఒకసారి చదవాలి నాకు ఉంది. నిర్గమకాండం 3:11 నిర్గమకాండం 3:11 అతనిలో వచ్చిన క్వశ్చన్ ఇదియే, నన్ను పంపటానికి హూ ఆమాయ్. స్తోత్రం. నన్ను పంపుటకు Who am I? He had a question. Just want someone to read it out. Amen. Moshe, nenu faro it here I can. Yes. Hallelujah. Chapter 3 verse 11. And God Anduku Moshe said unto God, Who am I? Moshe said unto God, Who am I that I should go unto Pharaoh and that I should bring forth the children of Israel out of Egypt? Who am I? నేనెవరు? మనకు అనేకలకు ఉన్న క్వశ్చన్ ఇది, నాకున్న యోగ్యత ఏంటి, నేనెవరిని, నన్ను వాడుకుంటారు ఎలా? ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఎవరు అని క్వశ్చన్ వచ్చినటువంటి మోసేకి, మోసే నీవు పలాని వ్యక్తి, నీ తండ్రి ఎవరు పలాని వ్యక్తి, నీ తల్లి పలాని వ్యక్తి అని తన కింట్రడ్ ఏమీ దేవుడు చెప్పల, తన పారంపర్యం ఏమీ దేవుడు చెప్పల. హు ఆమ్ ఐ అని క్వశ్చన్ ఉన్న మోసేతో దేవుడు కొంచెం సమయం మాట్లాడిన తర్వాత దేవుడు ఎవరు అని అతనికి తెలియజేశారు. లెట్ అస్ కంటిన్యూ రీడింగ్ ఇన్ దట్స్ ద వెరీ సేమ్ ఏరియా. ఆమేన్. లెట్స్ కంటిన్యూ రీడింగ్. యా, హి ఆస్ హు ఆమ్ ఐ అండ్ దెన్ వాట్ హ్యాపెన్. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితినను అనుటకు ఇది నీకు సూచన.
నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు పర్వతం మీద దేవుని సేవించదరు. నేను నీవు దేవుని సేవించదరు. యు విల్ సర్వ్ మీ. ఐ యామ్ గోయింగ్ టు రిడీమ్ యు. ఐ యామ్ గోయింగ్ టు బ్రింగ్ దెం అవుట్ వన్స్ దే కమ్ అవుట్. ద బైబిల్ సేస్ ఇన్ దిస్ వే, ఐ విల్ బి విత్ ది అండ్ దిస్ విల్ బి ఎ టోకెన్ అన్ టు ది దట్ ఐ హావ్ సెండ్ ది. వెన్ దౌ హస్ బ్రాట్ ఫర్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ యు షల్ సర్వ్ గాడ్ అపాన్ దిస్ మౌంటైన్. ఎక్కడ నేను నీకు ప్రత్యక్షమైనో ఈ పర్వతం వద్దకి నీ వారిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేటప్పుడు నన్ను ఆరాధిస్తారు, ఆమెన్, నన్ను సేవిస్తారు. ఇదియే నీకు ఆమెన్ 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 కన్ఫర్మేషన్. యు షల్ నో బై దిస్ దట్ ఐ ఆమ్ సెండింగ్ యు. అగైన్ మోసెస్ హాడ్ క్వశ్చన్, బిహోల్డ్ వెన్ ఐ కమ్ అన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయేల్ అండ్ షే అండ్ సే అన్ టు దెమ్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ హస్ సెండ్ మీ అన్ టు యు అండ్ దే షల్ సే టు మీ, వాట్ ఈస్ హిస్ నేమ్, వాట్ షాల్ ఐ సే. నేను అప్పుడు ఏం చెప్పాలి? అండ్ దెన్ కమ్ ఆన్, అండ్ గాడ్ సెడ్ అన్ టు మోసెస్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. హల్లెలూయా, ఆమెన్. కొంచెం శ్రద్ధగా ఇక్కడ మనం వినవలసింది, కొంచెం శ్రద్ధగా. ఐ జస్ట్ వాంట్ యు టు ఫోకస్ ఆన్ మీ. హల్లెలూయా. మోసేకి ఉంటున్న క్వశ్చన్, నేనెవరు? అది ఫస్ట్ క్వశ్చన్. కొంచెం సమయం తర్వాత ఈ మాట్లాడుతున్న దేవుడు ఎవరు, నేను ఏమి చెప్పాలి, నేను వారితో పోయి ఎవరు నిన్ను పంపి అని చెప్పాలి అని క్వశ్చన్ తనలో స్టార్ట్ అయింది. అప్పుడు దేవుడు అతనితో చెప్పినటువంటి మాటయే, ఐ యామ్ దట్ ఐ యామ్. యాక్చువల్లీ ఐ యామ్ దట్ ఐ యామ్ అనియే మనము ఇంగ్లీష్ బైబిల్లోను మూల భాషలో, ఐ మీన్ సారీ, తెలుగు బైబిల్లో ఒకసారి తెలుగులో వాక్యం చదవండి. Come on, read it. అందుకు దేవుడు అనువాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడను మీ యొద్ద నున్న మీ యొద్దకు నన్ను పంపిన వాడను అనువాడను. స్తోత్రం. నేను ఉన్నవాడను అనువాడను. I'm reading it here once again from English. God said unto Moses, I am. Amen. దేవుడు ఫస్ట్ చెప్పిన మాటయే ఐ యామ్. మనం యాక్చువల్లీ ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను ఇలాగనే వెళ్ళిపోతుంది. నేను అందుకే హీబ్రూలో ఆ వర్డ్ ఐ స్టడీడ్ దాట్. నేను హీబ్రూ పండితేం కాదు, కానీ హీబ్రూ అక్షరములు తెలుసు, కొంచెం కొంచెం వాక్యములు తెలుసు, నేను నేర్చుకుంటున్నాను. హీబ్రూ అక్షరములకు ప్రతి అక్షరముకు చాలా గొప్ప అర్థములు ఉన్నాయి, అందుకే నేను స్టడీ చేశాను. సో ఐ థింక్ ఆల్రెడీ ఐ మీన్ యెహోవా యాహువా యాహువే అనే మాట నుండి నేను ఒకసారి మీతో నేను మాట్లాడాను, నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఐ యామ్ అన్నారు. ఐ అని చెప్పేటప్పుడు అనోఖీ అనోఖీ అని చెప్తున్నది మీ, నాది, నేను అని చెప్తున్నటువంటి ఒక మీనింగ్ వస్తుంది. ఐ యామ్ అని చెప్పేటప్పుడు యామ్ అనే దానికి హావ్యా, ఐ హావ్యా, అనోకే హావ్యా, ఒక మాట చెప్తే హావ్యా హావ్యా అనే మాటకి అర్థం నేను అని నేను మీకు చెప్తున్నప్పుడు దేవుడు అని ఉపయోగించవలసిన చోటలో నేను నన్ను పంపను. ఇది ఆయన పోయి చెప్పబోతున్న వర్డ్. మోసే అక్కడ పోయి ఏం చెప్పాలంటే ఐ యామ్ నన్ను పంపను. సో హావ్యా అని మాటకి ద ఎక్సిస్టెంట్, ద వన్ హూ ఇస్ అవైలబుల్, ద వన్ యు షాల్ బికమ్. అర్థమేం తెలుసా? నేనే ఐ యామ్ అని చెప్తున్నప్పుడు ఈ మోసే అక్కడికి పోయి హావ్యా అని చెప్తే, మోసే నీవు అక్కడ పోయి అది పలుకుతున్నప్పుడు నీలో నేనుండి నేనెవరో నేను ఫరోకి చూపిస్తాను. హల్లెలూయా. యు విల్ నో దట్ ఐ యామ్ సెండింగ్ యు టు ఫరో, నాట్ జస్ట్ ద ఓల్డ్ మోసెస్, బట్ ఐ యామ్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ యు అండ్ ఐ యామ్ గోయింగ్ టు మూవ్, నీలో నివసించి సంచరించదను. హల్లెలూయా. 2 కొరింథీయుల 6 అధ్యాయం ధ్యానించిన వారికి, చదివిన వారికి గుర్తు ఉండవచ్చు, దేవుడు చెప్తున్న మాటే నేను వారిలో నివసించి సంచరించదను.
హల్లెలూయా. ఇశ్రాయేలును గురించి చెప్తున్నప్పుడు వారు ఒంటరిగా నివసిస్తున్న జనాంగం, వారు జనముల్లో లెక్కింపబడట్లేదు. అదే క్వాలిటీ కొత్త నిబంధన అనుసారమైనటువంటి ఆమెను విశ్వాసులకు కావాలని ఆశించిన దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘంకి రాస్తున్నప్పుడు చెప్తున్న మాటయే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుము, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నెక్స్ట్ చెప్పిన మాటయే, అపవిత్రమైనది ఏది మీరు ముట్టకూడదు, అప్పుడు నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. స్తోత్రం. అక్కడ చెప్తున్న వర్డ్ లో కంటిన్యూషన్ ఉంది, నేను వారిలో నివసించి సంచరించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది తెలుసా? దేవునికి ఒక లీగల్ బాడీ కావాలి ఈ భూమిలో. Somebody say amen. హల్లెలూయా. దేవుడు స్పిరిట్ గా దిగి వచ్చి కార్యం చేయరు. దైవీక రాజ్యమును ఈ భూమి మీద స్థాపించుటకు దేవునికి ఒక శరీరం కావాలి, ఒక లీగల్ బాడీ కావాలి. ఆ లీగల్ బాడీ దేవునికి దొరికితే ఆత్మైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఆ శరీరములో నివసించి ఆయన సంచారం చేస్తారు, ఆయన కార్యం చేస్తారు. గనుక మోసే, నీ వేరే ఏదైనా ఒక పేరు పెట్టుకుని నీ వెళ్ళనక్కర్లేదు. నీ ఒక్కటి తెలుసుకో, నిన్ను పంపుతున్న నేను నేనే. హావ్యా, హల్లెలూయా. నీవు అక్కడికి వెళ్తున్నప్పుడు నీలో నేనున్నానని నీవు గ్రహిస్తారు. ఐ మీన్ లెట్ us కంటిన్యూ ఇన్ దట్ ఏరియా. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ హియర్. అండ్ గాడ్ సెడ్ అన్ టు మోసెస్, ఐ యామ్ ఆర్ యు గెట్టింగ్ మీ వెన్ ఐ రీడ్ ఇన్ దిస్ వే? ఐ యామ్ దట్ ఐ యామ్. అండ్ హి సెడ్, దస్ షాల్ థౌ సే అన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయేల్, ఐ యామ్ హాథ్ సెండ్ మీ అంటు యు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ఉన్నవాడను వాడను అని కాదు, నేనే. ద రైట్ వర్డ్, ఉన్నవాడను అనువాడను. ఆమేన్. మలయాళంలో జ్ఞానాగున్నవ జ్ఞానాగును, నేనే అనువాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ద సేమ్ ఏరియా ఇన్ తమిళ్ ఆల్సో వన్స్. లెట్ మీ సీ, ఐ మీన్ గాడ్ ఈస్ ప్రాంప్టింగ్ మీ టు రీడ్ ఇట్ బికాస్ తమిళ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. So I'm just going there and going to read it from Tamil. You may be thinking why I'm reading Tamil. Amen. Hallelujah. Thank you, Holy Spirit. Adarku Devan, amen, irukkiravaraga irukiren endru Mose udane solli irukiren enbavar ennai ungalidathu kanupinar endru Israel putrarodu solla solvayaga endrar. Irukiren ante irukiren en maatake artham unnano ఉన్నాను. ఆమేన్. అర్థం, మోసే పోయి అక్కడ నిలబడుతున్నప్పుడు మోసే నేనే అని చెప్తున్నప్పుడు ఉన్నాను, నేదుగో ఇక్కడ ఉన్నాను, నేనే. ఎవరు దేవుడు అని అడుగుతున్న వారికి ఉన్న జవాబు ఐ యామ్. ఓ, ఐ డు నాట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రిసీవింగ్ దిస్ టుడే. హల్లెలూయా. వేరొక అద్భుతం నీకు అక్కర్లేదు, వేరొక స్వస్థత నీకు అక్కర్లేదు. ఆమేన్. నీవు చెప్పాలి, దేవుడు ఉన్నారా? ఉన్నారు, నేనే. హల్లెలూయా. అర్థం, నేను దేవుడనా? కాదు, నాలో ఉన్నారు. నా మాటలో మీకు అర్థం అవుతుంది, నా క్రియలో మీకు అర్థం అవుతుంది, నా చూపులో మీకు అర్థం అవుతుంది, నాలో ఉన్నారు. హల్లెలూయా. ఒక లీగల్ బాడీ దేవుడు వెదుగుతున్నారు. ఐ మీన్, ఇఫ్ యూ కెన్ రిసీవ్ దిస్ టుడే, ఐ కెన్ గ్యారంటీ యూ సంథింగ్ రైట్ ఫ్రమ్ టుడే. ఇప్పటి నుండి ఈ సమయం మొదలుకొని, ఐ మీన్, మీరు వెళుతున్న చోటలెల్లా ఇతరులు చెప్పటం మొదలు పెడతారు. మీరు వచ్చినప్పుడు ఏదో దివ్యమైన సమాధానం మా ఇంట్లోనికి వచ్చింది, మీరు మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆదరణ కలిగింది, మీరు మా యొక్కకి రాగానే విడుదల వచ్చింది, అద్భుతములు జరుగుతున్నది. ఐ మీన్, దర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సే యా, ఐఎమ్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఓ, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మోసేతో చెప్పిన మాట, ఐ యామ్ sending you. I hope you get it. I am. That I am sending you. And when you go there, you have to say to Pharaoh, I am hath sent me. Hallelujah. Actually, our word, నేను ఇక్కడ కూర్చొని ఉండి ఈ వాక్యం నేను చెప్పడం కుదరదు. ఆమేన్. దైవ చిత్తమ ఎప్పుడైనా మనం డైరెక్ట్ గా కలుసుకుని ఈ వాక్య భాగం మాట్లాడటానికి సాధ్యం అయితే, ఆమేన్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ లిటిల్ మోర్ డిఫరెన్స్. హల్లెలూయా. ఆమేన్. ప్రియ దైవ జనమా, ఒకసారి ఆలోచించండి. ఐ నో వీ విల్ గ్యాదర్ వన్స్, ఆమేన్, అప్ అబౌట్ ద క్లౌడ్స్. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకి ఇది మాట్లాడడానికి సమయం ఉండదు, అప్పుడు ఆరాధించడానికి సమయం ఉండదు. హల్లెలూయా. ఆమేన్. దైవ జనమా, ఆమేన్, దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ఇమేజ్ లోనో, లేకపోతే ఇదిగో చూసారా వెళ్తురు, కొందరు చెప్తున్న మాట, నా చేతిలో మొత్తం గోల్డ్ గ్లిట్టర్స్ వచ్చింది, దేవుడు వచ్చారంట. గోల్డ్ గ్లిట్టర్స్ వస్తే దేవుడు వచ్చారని,
లేకపోతే భీమావరం దగ్గర కొన్ని సంవత్సరం కదా టీవీ 9 లో వచ్చింది 2010 సంవత్సరంలో. ఐ మీన్ భీమావరం దగ్గర ఒక ఇంటిలో పావు రాగారంలో ఒక లైట్ రౌండ్ కొడుతుందంట, దేవుడు వచ్చారంట. దేవునికి స్తోత్రం. నేను అప్పుడే టీవీ 9 వాళ్ళకి ఆ రోజు నన్ను కొంచెం ఫ్రీగా ఉండను కనుక టీవీ 9 వారికి అప్పుడే కాల్ చేశాను. కాల్ చేసి టోటల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. అప్పటికప్పుడు వాళ్ళు లైవ్ లో అది ఐ మీన్ టెలికాస్ట్ చేస్తూ ఉండను నేను చెప్తున్నటువంటి మాటలు. నేను చెప్పిన పరిశుద్ధాత్మకి పని ఏం లేదు కదా పావు రాగారంలో వచ్చి ఊరు మొత్తం తిరగటానికి. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఒక్క ఉద్దేశంతో వస్తారు. ఐ మీన్ చివరికి వారికి అర్థమైంది ఆ లైట్ వేరే ఏమీ కాదు, కొంచెం టెక్నాలజీ యూస్ చేసినటువంటి ఒక లైట్ అయి ఉంటారని. దేవునికి స్తోత్రం. ఐ మీన్ ఏదైనాను ప్రియ దేవజనమ ఏదో గ్లిట్టర్ ఇవ్వటమో ఏదో ఒక కొంచెం లైట్ ఇవ్వటమో కేవలం స్వస్థపరచటం మాత్రం కాదు. ఎవరీ ఆఫ్ యువర్ స్టెప్, ఎవరీ ఆఫ్ యువర్ వర్డ్, ఎవరీ ఏరియా వేర్ యు గో యూ విల్ ఫీల్ హిమ్, యూ విల్ నో దట్ హీఈస్ విత్ యూ. నేను ఉన్నాను, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను. హల్లెలూయా. తల్లి అయిన మరచిపోయినా, తండ్రి నిన్ను విడిచిపోయినా, తల్లి అయిన మరచిపోయినా, తండ్రి నిన్ను విడిచిపోయినా, నీ కొరకై మరణించిన యేసురాజు తోడయున్నాడు. నీ కొరకై మరణించిన యేసురాజు తోడయున్నాడు. ఎవరు లేరా తోడు లేరా, యేసురాజు నీ ముందున్నారు. ఎవరున్నారు యేసులాగా నడిపించే నాయకుడు, ఎవరున్నారు యేసులాగా నడిపించే నాయకుడు. హల్లెలూయా. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఈయన మాత్రం మనల్ని విడిచిపెట్టరు. ఆమేన్. అనేకసారి మనం ఆయన సాన్నిధ్యం అక్నాలెడ్జ్ చేయట్లేదు. కొంచెం స్తుతించి చూడు, అర్థమవుతుంది ఆయన మనతోనే ఉన్నారు. నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను నీ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడే. హల్లెలూయా. ఆమేన్. సో మోషేతో చెప్పిన మాట ఏ, వెన్ యు గో దేర్ నేను, అండ్ ఐ వాంట్ యు టు నో దిస్ వర్డ్ ఆల్సో, ఇట్ ఇస్ రిటన్ ఇన్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఎక్సోడస్ చాప్టర్ 7. హల్లెలూయా. వెన్ గాడ్ ఈస్ సెండింగ్ దెమ్, గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఎ గాడ్. ఎక్సోడస్ నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. ఆగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరోకు దేవునిగా నియమించితిని, నీవు అన్న I have made thee a god to Pharaoh. నేను నిన్ను ఫరవోకు దేవుడుగా చేశాను. మోషే, ఫరవోకి నీవు దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్, నీ అన్న ఆరోన్ నీకు ప్రవక్తగా ఉంటారు. ఐ మీన్ మీరు, ఐ మీన్ సాధ్యమైతే అని నేను చెప్పను, సాధ్యం అవ్వాలి. స్తోత్రం. పనివాడ సేవకుడు అనే టైటిల్లో పోయిన వారం చెప్పినటువంటి ఒక క్లాస్, బైబిల్ క్లాస్ సెషన్, ఒక మెసేజ్ సెషన్, ఐ మీన్ యూట్యూబ్లో ఉంది. కంపల్సరిగా మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్ మొత్తం వినాలని నేను ఆశిస్తున్నాను. దానిలో ఈ అంశం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఐ మీన్ మోషే వెళ్ళేటప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట ఏ, అక్కడ వెళ్ళి నీవు నిలబడితే చాలు, నీవే దేవుడు అక్కడ. ఐ మీన్ ఒక చిన్న ఒక విషయం చెప్తాను. కారణం, ఈ లోకం మీద అనేక సామ్రాజ్య శక్తులు ఉండను. అసిరియన్ సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, ఇక కంటిన్యూషన్ మనం చూస్తే గ్రీస్ సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, అందుకే ముందు పెర్షియన్ సామ్రాజ్యం, మేధో పెర్షియన్ సామ్రాజ్యం, తర్వాత రోమన్ సామ్రాజ్యం, ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం వరకు వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం ఏలుబడి చేసినటువంటి సమయంలోనే ఇస్రాయిల్కు స్వాతంత్రం వచ్చింది. ఎందుకు విషయం చెప్పాను, ఒక్కొక్క సామ్రాజ్య శక్తులు, ఎంపైర్స్ ఈ భూమి మీద ఏలుబడి చేయుటకు వారు చేసినటువంటి కార్యం ఏమిటని నేను స్టడీ చేసినప్పుడు దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి
నేను ఒకసారి అదే విషయం మీద క్లాస్ ఇస్తా ఉన్నాను. ఐ మీన్ ఒక ఉపవాస ప్రార్థన సెషన్ లోనే ఆ విషయం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఐ మీన్ ఇస్ ద వాయిస్ ఆడిబుల్? థ్యాంక్ యూ లార్డ్. యెస్. సో ఈ సామ్రాజ్యములన్నిటినీ వారు ఎలాగను అమానుషికమైన రీతిలో లోకమును మొత్తం ఏలుబడి చేయుటకు, మీరు ఒకసారి ఆలోచించి చూడండి, 5 అడుగు కూడా హైట్ లేని ఒక చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ భూమిని మొత్తం లోబరచాలని ఒక గుర్రం మీద ఎక్కి మాసిడోనియా నుండి బయలుదేరి ఇండియా దగ్గర పంజాబ్ దగ్గర ఉన్న ఇప్పుడున్న పంజాబ్ దగ్గర ఉన్న ఏరియా వరకు వచ్చి అతడు యుద్ధం చేసుకుని వచ్చారంటే అది ఒక సాధారణ శక్తి అని అనుకోవటం సాధ్యమా? పోనీ ఐగుప్తు సామ్రాజ్యం మనం చూస్తే ఇప్పుడు కూడా నిలబడి ఉన్న ఆ పిరమిడ్ ఒక పైన ఉన్న ఆ సింగిల్ స్టోన్ అది ఎవరు తీసి పెట్టారు ఆ కాలములో? అటువంటి యంత్రములు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కూడా అంత బరువైనటువంటి ఒక స్టోన్ ఆ హైట్ లో తీసి పెట్టడానికి సాధ్యం అవుతున్నటువంటి క్రెయిన్ కొంచెం కష్టమే, అంత బరువు ఉంది దానికి. పోనీ బాబిలోనియన్ సంస్కృతి గురించి మనం చదివి వస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న ఒకటి ఉంది, హ్యాంగింగ్ గార్డెన్. ఆమెన్. ఒక ప్రత్యేకమైన ఒక గార్డెనే ఉండదు, చాలా పెద్ద ఒక గార్డెన్. ఇకను మనం వెనక్కి చదివి వెళ్తే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది చాలా అద్భుతకరంగా మనకు కనిపిస్తుంది, కానీ ఇరికో గోడ ఆ చైనాలో ఉన్న ఇప్పుడున్న వాల్ కంటే ఒక 2 times కూడా పెద్దగానే ఉండను విడ్త్ అని చెప్తున్నప్పుడు ఇదన్నీ ఎలా సాధ్యమైంది అని మనకు అనిపించుకోవచ్చు. స్తోత్రం. నేను నిమ్రోదు గురించి చెప్పినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, 11 కిలోమీటర్ ఎత్తైన ఒక గోపురం కట్టడానికి నిమ్రోదు ప్రయత్నం చేశారు. మనం చరిత్రం చదివి చూస్తే మనకు అర్థం అవుతుంది దానికి ఒక కారణం ఉండను, వర్షపాత మేఘములు ఉన్నటువంటిది హైటే. అందుకే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్తున్న హైట్ కొన్ని సమయం 10 కిలోమీటర్ లేదా 11 కిలోమీటర్ హైట్ వరకు వెళ్తుంది. కారణం 10 కిలోమీటర్ హైట్ వరకు వర్షం ఉన్నటువంటి వర్షమును క్యారీ చేస్తున్న వాటర్ మోలిక్యూల్స్ ఉన్న మేఘములు వచ్చి ఇబ్బంది కలగటానికి ఛాన్స్ ఉన్నది, కనుకనే దానిపైన అది అలా వెళ్తా ఉన్నది. సో ఆ హైట్ లో ఒక గోపురం కట్టాలని ఆ కాలంలో నిమ్రోదు ప్రయత్నం చేశారు. వీరందరిని డ్రైవ్ చేసిన శక్తి ఏంటి? కారణం ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ఈ కాలంలోనే 1 కిలోమీటర్ హైట్ కూడా ఒక బిల్డింగ్ కట్టడానికి మనిషికి సాధ్యం కావట్లేదు. బుర్జ్ ఖలీఫా చూస్తే అది 1 కిలోమీటర్ హైట్ కూడా లేదు, అందవరకు వచ్చేటప్పుడే లోకంలోనే పెద్ద బిల్డింగ్ అయి మారింది. బట్ ఈ అమానుషికమైన కార్యములన్నీ చేయటానికి ఆ కాలంలో ఉన్న వారికి ఎలా సాధ్యమైంది? స్టడీ చేస్తున్నప్పుడు అర్థమవుతున్న ఒక విషయం, ఇది మనుషులు చేయలేదు. మరి ఎవరు చేశారు? నెఫీలియలు చేశారు. నెఫీలియల సంతానం వారు చేశారు. అమానుషికలైనటువంటి ఆజానబాహు అనే వర్డ్ కరెక్ట్ కాదు, సాధారణ అనేకలు ఆజానబాహుని అంటారు. ఆ జానబాహు అంటే బాహు అంటే హస్తం అని అర్థం, జాన్ అంటే మోకాలు అని అర్థం. ఆజానబాహు అంటే మోకాలు వరకు చేతికి లెంగ్త్ ఉన్న వ్యక్తి అని అర్థం. అయితే నేను కూడా ఆజానబాహు, నా చేతి కూడా కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉంది, దేవునికి స్తోత్రం. ఐ మీన్ అది కాదు ఆజానబాహు కాదు. జాయింట్స్ అంటే మనిషి ఆకారములో ఉన్న రాక్షసాగారు. రాక్షసాగారు అనేది కాల్పనికమైనటువంటి ఒక ప్రయోగంగా అందరు చెప్తున్నారు, కానీ బైబిల్ కూడా అంగీకరిస్తున్న ఒక విషయమే, నెఫీలియలు ఉండను. ఇకను అనాకీలను గురించి మనం స్టడీ చేసినప్పుడు అర్థం అవుతున్నదే, ఒక్కొక్కరికి 36 అడుగు ఉండను అని. హలో, మీరు విన్నది కరెక్టే, 36 అడుగు, 36 feet హైట్ ఉన్నటువంటి మనుషులు కూడా చెట్టులాగా నిలబడి ఉన్నాను కదా అని అంటారు కదా. నేను ఇక్కడ మనిషి, నేను చెట్టులాగా ఉన్నాను కదా. ఆ కాలంలో కొందరు కరెక్ట్ చెట్టులాగానే ఉండను. 36 అడుగు ఉండినటువంటి వారు, 36 feet, దాదాపు ఒక 300 బిల్డింగ్ పైన ఉన్నటువంటి వ్యక్తితో వాళ్ళు కింద నిలబడి మాట్లాడతారు, ఆ రీతిలో ఉన్న హైట్ ఉన్నవారు ఉండను. వారిని చూసి ఆ కాలంలో ఇస్రాయల్ ప్రజలు చెప్పిన మాట, మేము నెఫీలీల సంతానపు వారిని చూసారు అంటే వారు అలా టవర్ లైన్ లాగా, మనం హైవేలో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది కదా పెద్ద టవర్ లైన్, ఆ టవర్ లైన్ లాగా కొందరు నిలబడి ఉండను. వారి కింద నుండి వీరు నడిచి వెళ్తే మిడతల వలె మాకు అనిపించిందని చెప్పినది కరెక్టే, కారణం వారు కరెక్ట్ మిడతల వలె ఉండను. ఏదైనాను ఈ వ్యక్తులందరూ, ఈ గ్రూపులో ఉన్న వారందరూ ఈ భూమి మీద నియంత్రిస్తూ ప్రతి సామ్రాజ్యమును ఏలుబడి చేయడానికి ఒక కారణం ఉండను, నక్షత్రముల్లో గ్రహాల్లో పడిపోయిన
అన్ని జనులు చెప్తున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఉంది కదా, గ్రహాలు కలిసి రావట్లేదు అని. ఈ గ్రహాలు కలిసి రావట్లేదు అంటే అర్థం ఏం తెలుసా? గ్రహాల్లో ఉన్న దెయ్యములు అన్ని కలిసి రావట్లేదని అర్థం. కారణం పడిపోయినటువంటి దేవదూతలన్నీ నివసిస్తున్న గ్రహములు. ఆమెన్. వీటన్నిటికీ ఉన్న ఎవిడెన్స్ బైబిల్లోనే ఉంది. అందుకే ఆమెన్ ఎప్పుడైనా అవకాశం దొరికితే నాకు ఐ వాంట్ టు సే మోర్, ఐ వాంట్ స్పీక్ మోర్ అబౌట్ మై గాడ్. హల్లెలూయా. గనుక ఈ విషయంలో ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే వి విల్ షేర్. అదర్వైజ్ ఇఫ్ గాడ్ వాంట్ యూ టు నో అబౌట్ దిస్ సమ్ ఆర్ అదర్ వే గాడ్ విల్ అరేంజ్ ఐదర్ మీ ఆర్ సమ్ వన్ ఎల్స్, ఐ నో దాట్. ఏదైనా రీతిలో దేవుడు కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఐ మీన్ సో ఐ మీన్ ఇలా ఉండినటువంటి నెఫీలీలు లేదా ఐ మీన్ దేవుని కుమారులుగా దేవుని ఐ మీన్ సైన్యములో ఉన్నవారై పడిపోయినటువంటి దేవదూతలు ఇచ్చినటువంటి గైడెన్స్ లోనే ఆ కాలంలో ఉన్న సామ్రాజ్యములు మొత్తం ఉండదు. అటువంటి సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం యొక్క సర్వాధికారి అయిన ఫరవో, ఫరవోయే ఇస్రాయేల్ను కంట్రోల్ చేసి తన నియంత్రణలో పెట్టుకుని ఉన్నారు. ఆ శక్తి వద్దకే ఇప్పుడు మోషే వెళ్తున్నారు. హల్లెలూయా. ఒక ఒంటరి మనిషి, సింగిల్ పర్సన్, అతనికి తోడుగా ఒకరు ఉన్నారు, అన్నయ్య. ఆమెన్. మోషకి డైరెక్ట్ గా దేవుని ప్రసెన్స్ తెలుసు, అగ్నిలో ప్రత్యక్ష దేవుని తెలుసు. కానీ తన అన్నయ్యను, సహోదరుని తీసుకుని వెళుతున్నారు. అన్నయ్య అతనికి నోరై, అతనికి ప్రవక్తగా ఉండున్నారు. మోషే పాత నిబంధన కాలం ఒక ఆమెన్ అపోస్తలుడు అని చెప్తే ఎగ్జాక్ట్ వేడే. కారణం దేవుడు పిలిచి వేరుపరిచి అసైన్మెంట్ ఇచ్చి దైవిక దర్శనంతో, దైవిక నియమనంతో, దైవిక అభిషేకంతో అతనికి ఇష్టం లేకపోయినను, కష్టంగా అనిపించినను, దేవుడే అతని సెలెక్ట్ చేసి నియమించి పంపించారు. సెండ్ అపాయింటెడ్, ఐ కెన్ సే ఇన్ దిస్ వే, చోసన్, సెలెక్టెడ్, అసైన్డ్, అపాయింటెడ్, అనాయింటెడ్ అండ్ సెండ్ బై గాడ్. దేవుని చేత నియమింపబడి, పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకింపబడి, నియమింపబడి, పంపబడిన వాడు అతడే అపోస్తలుడు. మోసెస్ వాస్ ఎగ్జాక్ట్లీ అన్ అపోస్తల్. హల్లెలూయా. ఆ మోసే గురించి బైబిల్ చెప్తున్న మాట ఏ, యు విల్ బి ఎ గాడ్. హల్లెలూయా. నీ అన్నయ్య అయినటువంటి ఐ మీన్ అహరోన్ నీకు ప్రవక్తగా, దట్ మీన్స్ నీవు చెప్పని ఉద్దేశించిన కార్యం అతడు మాట్లాడతారు. నీవు అతనికి చెప్పాలి, అతడు ప్రజలతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఐ మీన్ ఆ రీయూనియన్ ఆలోచించాలి. 40 సంవత్సరం తర్వాత మామ మందను మేపి తిరిగి వచ్చి ఐ మీన్ అహరోన్ కలుసుకుంటున్నారు. 40 ఇయర్స్ తర్వాత ఉన్న ఒక రీయూనియనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 80 వయసు ఉన్న మోషేయు, 83 వయసు ఉన్నటువంటి అహరోను కలిసి, ఐ మీన్ వృద్ధులు ఇద్దరు కలిసి ఐగుప్తు సామ్రాజ్య శక్తి వద్దకి వచ్చి, ఫరవో దగ్గర వచ్చి నిలబడుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి ఒక వర్డ్ పరిశుద్ధ బైబిల్లో లిఖితం చేసి ఉంది. ఆమెన్. ఆమె నిర్గమకాండం 8:1 9:1 చాలా చక్కగా వాక్యం ఉన్నది. నన్ను ఆరాధించుటకు నా ప్రజలను పోనిమ్ము అని దేవుడు ఆజ్ఞయిస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చూడండి. ఇద్దరు మనుషులు వచ్చి నిలబడి ఐగుప్తులో అప్పటికే 30 లక్షల నుండి 40 లక్షల వరకు వస్తున్న ఇస్రాయేల్ అని మొత్తం గ్రూప్ ని విమోచించడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఫరవో దగ్గర నిలబడి చెప్తున్న మాట. కారణం ఐ మీన్ ఒకటి ఆలోచించాలి. ఫరవో సాధారణ వ్యక్తి కాదు. ఈ పిరమిడ్ అన్ని కట్టించినటువంటి ఫరవో సాధారణ మనిషి కాదని మీకు తెలుసు. ఐ మీన్ ఈ ఫరవో ఒక్క మాట చెప్తే ఐ మీన్ అట్టు తల తిప్పి ఇట్టు తిప్పేటప్పటికి తల శిరస్సు శరీరం మీద ఉండదు. ఆ రీతిలో శిరస్సు తీసివేయటానికి సామర్థ్యం గలవారు కొంత సైనికులు అక్కడ నిలబడి ఉండేటప్పుడే మోషే అహరోను చెప్తున్న మాటయే, నన్ను ఆరాధించుటకు నన్ను విడిచిపెట్టమని, ఐ మీన్ ఇస్రాయేల్ను విడిచిపెట్టమని ఐ మీన్ దేవుడు చెప్తున్నారు. కమాన్ లీవ్ దమ్ అంటున్నారు. నీవెవరు అని అడగటానికి ఫరవోకి సాధ్యం కాలేదు. మీరు చరిత్ర మొత్తం చదివి చూడండి. నీవెవరు అని ఒక్క మాట కూడా ఫరవో అడగలేకపోయారు. కానీ ఫరవో అర్థమైంది, వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అని నీవు గుర్తెరిగి నీ వెళ్తే నీ మాటకి సామ్రాజ్య శక్తులు మొత్తం లోబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఉన్న విషయంలో నేను కొంచెం ఫాస్ట్ గా వెళుతున్నాను. అక్కడ నుండి మోషే ఐ మీన్ వారిని విమోచిస్తున్నారు. అనేక అద్భుత కార్యములు చేసి, అనేక సూచక్రియలు చేసిన్ను ఐ మీన్ 10 రకాలైనటువంటి తెగులు తీసుకుని వచ్చి వారు ఆరాధించిన 10 టైప్లో ఉన్న ఆరాధన మూర్తులనే వారికి మీద తెగులుగా పంపించి ఐ మీన్ నైల్ నది నుండి ప్రారంభించి అన్నీయూ చేసుకుని నీవు ఆరాధిస్తున్నది మొత్తమే నీ మీదకి బాధగా వస్తున్నదని ఐగుప్తుకి తెలియచేసి ఐగుప్తు నుండి ఇస్రాయేల్ని విమోచించుటకు చివరిగా చేసినటువంటి కార్యమే రక్త ప్రోక్షణ. ఐ మీన్ గొర్రెను వధించి
దాని రక్తం డోర్ పోస్ట్ మీద డోర్ మీద అప్లై చేసి తీసుకుని వస్తున్నప్పుడు ఆమెన్ రానయ్యున్న లోకబాబం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుని ఐగుప్తులో ఇస్రాయిల్ మధ్యలో సాక్షీకరించినటువంటి వ్యక్తియే మోసే. ఆమెన్. అప్పుడే మోసే ఇస్రాయిల్ కు పరిచయం చేశారు ఒక విమోచకుడు ఉన్నారు, ఒక రిడీమర్ ఉన్నారు. ఆమెన్. ఒకసారి కూడా నేను మీకు ఆ విషయమును కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. వెళ్ళినప్పుడు ఆమెన్ మరలా మోసే మాట్లాడుతున్నప్పుడు మూడో అధ్యాయం మనం కంటిన్యూ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది యహోవే యెహోవా అది నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను YHWH అని నాలుగు అక్షరమే. ఆమెన్. YHWH యాహా వాహా అని చెప్తున్నా. ఆమెన్. నాలుగు అక్షరం తెలుగులో అయితే యాహా వాహా అని చెప్పుకోవచ్చు, కానీ హెబ్రీ భాషలో అయితే యోడ్ హే వా హే అని చెప్తున్న నాలుగు అక్షరం. ఆమెన్. యోడ్ అంటే హస్తం, హే అంటే చూడు, వావ్ అంటే మేకు, మరలా హే చూడు, హస్తం చూడు, మేకు చూడు, ఇది యోడ్ హే వా హే అర్థం. ఆమెన్. ముందున్న దినముల్లో నేను ప్రజల్ని రక్షించుటకై నేను భూమి మీదే నేను క్రీస్తుగా యేసు అనే పేరుతో నేను దిగి వస్తాను. అప్పుడు చేతిలో మేకులు ఆమెన్ హస్తము మీద మేకు కొట్టబడిన వాడై సిలువ మీద నేను వేలాడుతున్న వాడై అందరి మధ్యలో కనిపిస్తున్నప్పుడు అప్పుడు మీరు గుర్తెరగాలి. ఇస్రాయేల్లో ఆమెన్ ఇస్రాయేలీలు ఐగుప్తులో బెందింపబడి ఉన్నట్టప్పుడు విమోచించుటకై దిగి వచ్చిన అదే విమోచకుడు నేను అని అప్పుడు మీకు అర్థం అవ్వాలి. వెనక వెళ్ళము యోధ హే వావ్ హే అని నేను హావ్యా అని నాలో ఉన్నది మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేసి నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి మోసే పంపించారు. మోసే అక్కడ వెళ్ళి వారికి తెలియజేశారు విమోచన పూర్తీకరణ కావాలంటే రక్త ప్రోక్షణ కావాలి. రానయున్న మెసయాను క్రీస్తుని ఇస్రాయేల్కు పరిచయం చేసిన ఒక గొప్ప వ్యక్తియే మోసే. దేవునికి స్తోత్రం. మరలా అక్కడి నుంచి విమోచించుకొని తీసుకుని వస్తున్నప్పుడు ఉన్న విషయంలో చెప్పడానికి నా ఎదుట సమయం లేదు, ఆల్మోస్ట్ సమయం కంప్లీషన్ లోనికి వెళుతుంది. లెట్ మీ గో లిటిల్ మోర్ ఫాస్టర్. హల్లెలూయా. అక్కడ నుండి వారిని తీసుకుని వస్తున్నటువంటి ప్రయాణం మీకు తెలుసు. ఆ ప్రయాణంలో మోసే చూపిస్తున్న కొన్ని కార్యములు, మోసే చేసిన కొన్ని కార్యములు. మొదటి కోరింది 10:1 మనం ఒక్కసారి ఇక్కడ చదవలసి ఉన్నది. మొదటి కోరింది 10:1 మొదటి వాక్య భాగం, 1 Corinthians 10:1. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. మైక్ ఆన్ గా ఉందా? ప్లీజ్ యూజ్ ద మైక్ అండ్ రీడ్. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మేఘంలోను సముద్రములోను మోషేలోనికి బాప్తిస్మం. అందరూ మేఘములోను సముద్రములోను మోషేలోనికి బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి అందరూ ఒకే పానీయం. ఆమేన్. వీటన్నిటికీ చాలా అర్థం ఉందండి. ఒకే ఆహారం, ఒకే పానీయం, అందరూ బాప్టిజం పొందారు, అందరూ మోషేతో చేరారు. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ విషయంలో యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలని ఆశించిన ఒక విషయం కాకపోయినను, ఇప్పుడు అది చెప్పడానికి సమయం గనుక చెప్తున్నాను. ఒకే ఆహారం, ఒకే పానీయం. ఇప్పుడు ఎక్కువ ఈ హోలీ కమ్యూనియన్ అన్ని ఆన్లైన్ జరుగుతున్న ఒక కాలం కదా. ఆమెన్. మీకు నచ్చినను నచ్చకపోయినను నేను చెప్పి తీరాలి కదా. దేవునికి స్తోత్రం. ఈ ఆన్లైన్లో హోలీ కమ్యూనియన్ జరుగుతున్నందున ఆ వ్యక్తి అక్కడ ఉండి బ్రేక్ చేస్తారు, మనం ఇక్కడ ఉండి మనం ఏదో ఒకటి తీసుకుని ప్రార్థన చేసుకుని మనం భుజిస్తుంటాం. ఒకే రొట్టెయే విరువబడి అన్ని చోట్ల చేరాలి. అందుకు వేరొక కొందరు చేస్తున్న కార్యం ఉంది, ఒక చోట్లో విరిచి అది పార్సల్ చేసి వేరొక చోట్ల పోయి తీసుకుని పోయి ఇస్తారు. అది కూడా సెట్ అవ్వదు, ఒక చోట్లో ఉండాలి. ఆమెన్. అని కొంచెం అర్థం ఉందండి. సెపరేషన్ అండ్ ఫెలోషిప్. ఆమెన్. అప్పుడే అది ఒకే ఆహారం అవుతుంది. స్తోత్రం స్తోత్రం. ఇదిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎక్కువ సమయం ఇక వినియోగిస్తే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవడానికి కుదరదు, కనుక నేను స్కిప్ అయి వెళుతున్నాను. బట్ సర్టన్లీ సర్టన్లీ ప్రభు బలలో మనం పాటించవలసిన 15 steps ఉంది. అది ఫస్ట్గా మనకు అప్పుడే అర్థమవుతుంది. అంటే ఆ స్టెప్స్ మొత్తం మనం ఇక్కడ పాటించమని కాదు,
కానీ అది మనం గ్రహించి ఉంటే ఈ ప్రభు బల్ల ఏమిటని మనకు అర్థం అవుతుంది. అది మీరు గ్రహించే తీరాలని నేను ఆశిస్తున్నాను. బట్ ఇది మాత్రం మర్చిపోవద్దు, ఒకే రొట్టె ఒకే పాత్ర, ఒకే పాత్రలో ఉన్న ద్రాక్షారసం, ఒకే రొట్టె ఒక భాగములు, ఒకే స్థలములో చేరి వచ్చి మనం ఆ ఫెలోషిప్ తో స్వీకరిస్తున్నప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. ప్రభు అయిన యేసు తన అపగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆమెన్. ఇక కంటిన్యూషన్ లోనికి వెళ్తే, ఆమెన్, ఆ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు మరణమును మనం ప్రచురింపచేస్తున్నారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా రొట్టెను తినకూడదు, పాత్రలోని త్రాగకూడదు. తన్ను తాను పరిశీలన చేయాలి, ఆమెన్, టెస్ట్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేయకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉంటున్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు, అనగా నిత్య నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏం తెలుసా? యోగ్యముగా ప్రవర్తింపక నిమిత్తం. కనుక దైవజనమా, ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. ఐ మీన్, ఇదేదో ఆన్లైన్ లో చేయవలసిన కార్యం కాదండి. ఫెలోషిప్ కు వేరొక వ్యత్యాసం ఉంది. ఐ మీన్, ఒకసారి మీరు భుజించకపోయినను మీకు పరలోక రాజ్యం దొరకదని అనుకోదు. ఇది ఆచారానుసారమైన కార్యక్రమం కాదు. ఆచారానుసారమైన కార్యక్రమాలు చేయటానికైతే పాత నిబంధనలు ఉన్న ఆచారములు మొత్తం మనం ఇప్పుడు కూడా పాటించే తీరాలి. ఇది సాంప్రదాయానుసారమైన కార్యములు కాదు, ఏదో క్రియలు కాదు. కృపాయుగములో మనమున్నాం, పరిశుద్ధాత్మ యుగములో మనమున్నాం. గనక సరి అయిన ఐక్యత కావలసి ఉన్నది, సరి అయిన ఫెలోషిప్ కావలసి ఉన్నది. అందవరకు చెప్పి నేను ఆ ఏరియా నుండి షిఫ్ట్ అవుతున్నాను. మొదలు ముఖభావం మారింది, స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. నెక్స్ట్ ఒక్కసారి జార్జ్ గారు మీరు వాక్యం చెప్పను అక్కర్లేదని చెప్పినను, నాకు ఏ ప్రాబ్లము లేదు. దేవునికి స్తోత్రం. కానీ చెప్పటానికి దేవుడు లోపల ఏమిస్తే అది చెప్పకుండా నేను ఉండలేను కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. కానీ నేను అందుకే ధైర్యంగా చెప్తాను, కూలి తీసుకుని చెప్పట్లేదు కదా, హల్లెలూయా, నేను ధైర్యంగా చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. దేవుని నామముకే మహిమ కలుగునగాక. లెట్ అస్ కంటిన్యూ. వారు మోసతో చేరెను, అర్థం మోస ఎక్కడికి వెళ్తారో అక్కడికే వీరు వెళ్ళాలి. మోస ఏ కార్యం చేస్తున్నారో ఆ కార్యం ఒక రిజల్టే వీరందరికీ దొరుకుతుంది. మోసే వీరి పక్షమున నిలబడుతున్నారు. మోసే ఎర్ర సముద్రం దాటించారు, మేఘం కింద నడిపించారు. ఆమెన్. మోసే వారితో ఉన్న కాలం, వారు మోసతో చేరిన వారై ఒకే ఆహారం తిని ఒకే పానీయం త్రాగి ఆ ఫెలోషిప్ లో వెళ్తా ఉండను. మనం తర్వాత మనం చదివితే మనకు అర్థమవుతున్న ఒక విషయం ఉన్నది. కానీ వారిలో అనేకులు చేరలేదు, కారణం నమ్మకుండా పోయినందున. ఈ కాలంలో మోస చేసిన ఒక కార్యమే, సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. కారుమేఘం, చీకటి, గాఢాంధకారం, మాటల ధ్వని, బూరెల ధ్వని మధ్యలో, అయ్యో నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానే అని మోస చెప్పి భయపడుతున్న ఆ సమయం అగ్నిలో దిగి వచ్చిన దేవుడు అగ్ని చేత అగ్ని వ్రేలుతో రాతి పలగను చెక్కి, రాతిలో రాతి పలగ మీదే రెండు రాతి పలగ సిద్ధపరిచి, ఐదేసు ఆమెన్ ఆజ్ఞలు రెండు రాతి పలుగులో రాసి 10 ఆజ్ఞలు హ్యాండ్ ఓవర్ చేసి, అది మొట్టమొదటిసారిగా భూమిలో ఉన్న మనుషుల యుద్ధకి దేవుని వాక్యమును తీసుకొని వచ్చిన వారే మోసే. హల్లెలూయా. దేవుని ప్రజల విమోచకుడై వెళ్ళిన మోసే, దేవుని ప్రజలు కొరకు దేవుని సన్నిధిలో నిలబడిన మోసే, అగ్ని చేత మినిస్ట్రీ స్టార్ట్ చేసిన మోసే, నీటి నుండి తీయబడిన మోసే, అద్భుతకరమైన రీతిలో ఉన్న ఒక జీవిత చరిత్రం. నెక్స్ట్, దేవుని ముఖాముఖిగా చూడటానికి పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవునితో సహవసించిన సమయం గడిపిన మోసే. ఆమెన్. మోసే యొక్క నత్తి మారలేదు, కానీ మోసే దేవుని చేతిలో సుత్తిగా మారెను. మోసే నత్తి మారలేదు, కానీ మోసే యొక్క ముఖ రూపం మారింది. మోసే దిగి వచ్చేటప్పుడు మోసను చూడటానికి సాధ్యం కాని రీతిలో అతని ముఖం ప్రకాశమై సూర్య తేజస్సు వలె ఉండను. గనుక మనుషుల యొక్కకి మాట్లాడటానికి వచ్చేటప్పుడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి వచ్చేటప్పుడు ఆయన ఒక ముసుగు వేసుకుని మాట్లాడాను అని బైబిల్లో రాసి ఉంది. నెక్స్ట్, ఈ మోసే
వాక్యం తీసుకుని వచ్చారు. భూమి మీదకి మొట్టమొదటిసారి దైవీగా ఆలోచన తీసుకుని వచ్చిన వ్యక్తి మోసే. ఈ మోసే ఇప్పుడు ఎవరితో ఉన్నారు? శరీరధారి అయి దిగి వచ్చిన వాక్యమైన యేసయ్యతో కూడానే రూపాంతర కొండపైన ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ ఒక వ్యక్తి ఏలియా. ఆమెన్. నా సమయం అయింది, ఆయనను ఏలియాను జస్ట్ ఒకసారి పరిచయం చేయకపోతే కుదరదు. ఆమెన్. ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, ఒకసారి కూడా ఈ సెషన్ కంటిన్యూ అయితేనే ఇది వైండప్ చేయడానికి సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో రీతిలో కంప్లీట్ చేద్దామని నేను ప్రయత్నం చేశాను, బట్ పరిశుద్ధాత్ముడు పర్మిషన్ ఇవ్వట్లేదు. స్తోత్రం. జస్ట్ ఒక్క అవుట్లైన్. మోసే మరణించిన విధం బైబిల్లో రాసి ఉంది, అది జస్ట్ ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 34th chapter మొదటి వచనం నుండి ఒకసారి చదువుదాం. పిస్గా పర్వతముల్లో నెబో పర్వతం మీదే మోసే మరణిస్తున్నారు. 34:5-6 చదివినట్టు పర్వాలేదు, 5-6 మాత్రం చదివినా పర్వాలేదు. సో మోసెస్ ద సర్వెంట్ డైడ్ దేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మోవాబ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ బరీడ్ హిమ్ ఇన్ అ వ్యాలీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మోవాబ్ ఓవర్ అగేన్స్ట్ బేత్ పెయోర్ బట్ నో మ్యాన్ నోవత్ ఆఫ్ హిస్ సెపుల్కర్ అంటు దిస్ డే. ఆయన సమాధి ఎక్కడ ఉన్నదని ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. కారణం ఏంటి? యూదాలేఖన గ్రంథం 1:9 యూదాలేఖన గ్రంథం 1:9 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదాలేఖన గ్రంథం 1:9 ఒకసారి చదువుతాం. Yet Michael or Michael the archangel, when contending with the devil, he disputed about the body of Moses, does not bring against him a railing accusation, but said, the Lord rebuke thee. So there was a dispute, there was a fight, or there was a kind of debate. Oka tarka vaadam jarigindi Moses shariram gurinchi. Karanam Moses akkada cheni poyaru ani cheppina tarvata devudu marla Mosesni lepenu. వాగ్దాన దేశములోనికి ఇస్రాయేల్ ప్రజలు తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశం అనే కనాన్ దేశమును దూరములో నిలబెట్టి టెలిస్కోపిక్ ఐస్ ఇచ్చి కన్నులు ఇచ్చి దేవుడు మోసేని చూపించారు. ఆ దేశం ఒక సర్వ సమృద్ధి చూపించిన తర్వాత మోసేతో చెప్తున్నటువంటి మాట, ఏ మోసే నీ నోట ఒక కాని మాట వచ్చింది మోసే, అందుకు నేను తీసుకుని వెళ్ళటం కుదరదు, కానీ నా కృపలో నేను వేరొకటి చేస్తాను. ఆ వాగ్దాన దేశంలోనికి నీకు చేరటం సాధ్యం కాదు, కానీ ఈ భూమిలో మరణం అనే శిక్ష నీవు అనుభవించిన తర్వాత నేను మార్లా నిన్ను లేపుతానని చెప్పి అతన్ని లేపారు. అతని శరీరంతోనే దేవుడు తీసుకుని వెళ్ళారు. అందుకే అక్కడ తర్కవాదం వచ్చింది. కారణం పాపం చేసిన ఈ వ్యక్తి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి మోసే శరీరమును గురించి ఒక తర్కవాదము కొరకు అపవాది వస్తే అపవాదిని గర్దించి లెట్ ద లార్డ్ రెబ్యూక్ ది అని చెప్పి అతన్ని గర్దించే మిఖాయేల్ ఆమెన్ మోసేను తీసుకుని వెళ్తున్నారు. ఇది మోసే యొక్క చరిత్ర కంప్లీషన్. అర్థం మోసే దేవుని సన్నిధిలో చేరారు. అండ్ టు మై సర్ప్రైజ్ ఈ వ్యక్తి మోసే అని ఈ శిష్యులకు అద్భుతకరంగా అర్థమైంది. ముగ్యముగా పేతురుకు అర్థమైంది. హల్లెలూయా. యేసుతో నడిస్తే కొన్ని చూడగానే అర్థమవుతుంది. ఆమెన్. కొందరికి చూసినట్టు అనుభవించిన అర్థం కాదు, కారణం యేసుతో నడవట్లేదు. క్లారిటీ రాలేదులే, కొంచెం క్లారిటీతో చెప్తాను. యేసుతో నడవటం అంటే వాక్యంతో నడవటం. వాక్యంతో నడిస్తే కొన్నిది చూడగానే అర్థమవుతుంది. ఆమెన్. స్తోత్రం. ఆమెన్. శిష్యులు ఒంటరిగా వెళ్ళారు బోటులో. శిష్యులు ఒంటరిగా బోట్లో వెళుతున్నప్పుడు ఒకరోజు యేసయ్య సముద్రం మీద నడిచి వస్తే వీరే చెప్పారు, భూతం భూతం అన్నారు. ఆమెన్. కానీ ఏం తెలుసా, యేసయ్యతో లేరు గనకనే భూతం అని వాళ్ళు చెప్పారు. యేసయ్య పేరు భూతం కాదు, నేనే. ఆమెన్. కొందరు డిమన్ కాన్షియస్ లో ఉంటారు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు. ఆమెన్. అందుకే దేవుడు వచ్చి ఏదైనా కార్యం చేద్దామని అనుకున్న దెయ్యం వచ్చింది అంటారు వీళ్ళు. స్తోత్రం. ఆమెన్. ఆ కాన్షియస్ నుండి కొంచెం బయటకి రావాలి. హల్లెలూయా. ఆమెన్. 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 లెట్ మీ కమ్ బ్యాక్. సో ఈ మోసే వచ్చారు. నెక్స్ట్ వ్యక్తి ఏలియా. ఏలియాను జస్ట్ ఒకసారి టచ్ చేస్తున్నాను. ఆ స్టార్టింగ్ మాత్రం మీకు బాగా ఇంట్రెస్టింగ్ అవుతుంది. హల్లెలూయా. స్టార్టింగ్ అని కాదు మాత్రం కాదు, కంప్లీట్గా ఇంట్రెస్టింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. వాట్ కెన్ ఐ డూ? కానీ ఇది ఈ రీతిలో వెళ్ళాలని దైవ చిత్తం. Amen. So I cannot. See, I am well able to wind up a message in 7 to 8 minutes, 20 minutes, 30 minutes. I can do it. But idi ala wind up cheyyakoodadani parishuddharu cheptunnaru.
ఏదో మెసేజ్ చెప్పారని కాదు. గాడ్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్. కానీ మన సబ్జెక్ట్ ఏం తెలుసా? రూపాంతర పర్వతమే. ఎంతమందికి అర్థమైంది? ఆమెన్. వీఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. మన రూపాంతరంలోనికి వస్తున్నారు. ఆమెన్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్ అండ్ టాకింగ్ టు యూ. ఆమెన్. యాక్చువల్లీ రేపు సండే, ఆమెన్, దేవి చిత్తం అయితే, ఏసే రాకడ ఆలస్యం అయితే ఈ సెషన్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆమెన్ అని చెప్పగానే నేను కేరళకి నేను ప్రయాణం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలా ఉన్న రీతిలోనే అన్ని స్కెడ్యూల్ చేసి పెట్టి ఉంది. ఆమెన్. ఆయనను, ఆమెన్, నేను సమయం గడపాలని నేను ఆశిస్తున్నాను. కారణం ఒకరోజు దేవుని సన్నిధిలో మనం చేరేటప్పుడు, ఆమెన్, బంగారపు, ఆమెన్, వీధిలో అడుగు పెట్టి నడుస్తున్న ఆ రోజు, ఆమెన్, ముఖాముఖిగా చూడకపోయినను, ఆమెన్, బ్రదర్, ఇక్కడ మిమ్మల్ని చూడటానికి సాధ్యమైందని చెప్పి మీరు వందనం చెప్తున్న ఆ నిత్య రాజ్యం గురించి నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఆమెన్. అక్కడ మనం అందరూ ఉండాలి. ఉంటానని నిశ్చయం ఉన్నవారు ఒక ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ బైబిల్లో మొదటి రాజ్యుల గ్రంథం 17వ అధ్యాయంలో సడన్ గా ఎంట్రీ ఇస్తున్న ఒక వ్యక్తి ఏలియా. సడన్ ఎంట్రీ. నాకు ఏలియా అని చెప్తున్నప్పుడు సుడుగాలి గుర్తు వస్తాయి. ఆమెన్. కారణం ఏలియా సాధారణ ఒక వ్యక్తిత్వం కాదు. ఆ సిచ్యువేషన్ మీకు అర్థం అవడానికి చిన్నగా 16వ అధ్యాయంలో ఉన్న విషయం నేను మీకు చెప్తున్నాను. తన పితరుల ఒక మార్గములో లేదా పాపములో నడుచుట స్వల్ప సంగతి అని అనుకున్న ఆహాబ్ అనే రాజు సీదోని రాజు అయిన యద్బాల్ కుమార్తెను ఇజబెల్ ను వివాహం చేసుకున్నారు. సీదోన్ కనాన్ ఒక మొదటి సంతానం, అనగా శాపం దొరికినటువంటి హామ్ కుమారుడైన కనాన్ మొదటి సంతానమే సీదోన్. సో శాపములో ఉండిపోయిన సీదోన్, సీదోన్ ఒక రాజు యద్బాల్. ఓకే, అప్పుడు అర్థమైంది. శాపం ఒక ఆధిపత్యం, శాపం ఒక అధిపతి. ఆ అధిపతి ఒక కుమార్తె అయినటువంటి ఇజబెల్. ఇజబెల్ అనే క్యారెక్టర్ ని మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. కారణం ఇజబెల్ ఒక స్పెషల్ డిఫరెంట్ టీచింగ్ తీసుకుని వస్తున్న ఒక వ్యక్తిత్వమే. ఏదైనాను ఈ ఇజబెల్ మనం ఇగను మనం స్టడీ చేస్తే ఒకటి అర్థం అవుతుంది. ఇస్రాయేల్లో 12 గోత్రం అయితే, ఐ మీన్ అటు సీదోనికి దాదాపు మోర్ దాన్ 50 ట్రైబ్స్ ఉండను. ఆ 50 ట్రైబ్స్ మొత్తం, ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇట్ ఇస్ 56 అని అనుకుంటున్నాను. అండ్ ఇట్ రీచెక్ అగైన్. 56 గోత్రం or 52, I mean, don't take this as an exact word, but more than 50. Anni tribes unnatundi vaatannittiki adhibadiga undanu Yedbal. Aa Yedbal oka kumarthe undi Isabel. Aa deshamlo aneka cultures undanu. Adu emantante varsham raavalante varshamku oka devada, enda raavalante endaki oka devada, I mean manju raavalante manjuku oka devada. Itla okoka devada preethi sambandhinchata koraku anni aaradhana chesinatundi vaaru. Ala anni aaradhana chestunna danilo వారు నర బలి కూడా అర్పిస్తూ ఉండను. అటువంటి సమయమే ఆహాబ్ అనే రాజు పాప క్రియలో జీవించటం సరిపోవట్లేదు, కొంచెం కూడా పాపం చేయాలి అని అపవాది చేత పట్టబడినటువంటి ఆహాబ్ అనే రాజు ఇజబెల్ను వివాహం చేసుకుని తీసుకుని వచ్చారు. అర్థం పాపంతో పాటు శాపం కూడా యాడ్ చేసుకున్నారు. అందునిమిత్తం అక్కడ ఉండిన ఆ కస్టమ్స్ మొత్తం ఇస్రాయేల్లోనికి ఇంప్లిమెంట్ చేసి, అందుకే ముందు సీదోన్లో జరుగుతున్న కార్యం ఏమిటంటే సీదోన్లో లోటులు వేస్తారు. ఒక్కొక్క కాలం వచ్చేటప్పుడు వారు గోత్రం సంఖ్య చెప్పిన వారు చీట్లు వేస్తారు. చీట్లు వేసిన తర్వాత ఒక గోత్రంను సెలెక్ట్ చేస్తారు. ఆ గోత్రం నుండి ఒక పెద్దను సెలెక్ట్ చేస్తారు. ఆ పెద్ద నుండి ఉన్న ఆ కుటుంబమును సెలెక్ట్ చేస్తారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. అలా చీట్లు వేసి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ వ్యక్తిని దేవతకు బలిగా అర్పించినటువంటి వారు. ఇప్పుడు అక్కడ నుండి ఈ ఇజబెల్ ఈ కష్టమును ఈ సాంప్రదాయమును ఇస్రాయేల్లోనికి ఎంట్రీ చేయించినటువంటి కాలం. అర్థం ఇస్రాయేల్లో కూడా నరబలి స్టార్ట్ అయిన కాలం. దేవునికి విరోధముగా భయంకరమైన కార్యక్రమం జరుగుతూ మంజు రావటానికి వర్షం రావటానికి అని చెప్పుకొని నరబలి కూడా అర్పిస్తున్నటువంటి ఆ కాలంలోనే ఇది కంటిన్యూ చేయటానికి కుదరదు అని ఎరిగినటువంటి ఒక ఏలియా దేవుని సన్నిధిలో సిద్ధమవుతా ఉండరు. ఏలియా ఒకవైపున సిద్ధం అవుతున్నప్పుడు ఇజబెల్ ఇస్రాయేల్ దేశంలో ఉన్న యెహోవా ప్రవక్తలను దేవుని ప్రవక్తల్లో ఒక్కొక్కరిని వెదగి వెదగి చంపుతున్నటువంటి ఒక కాలం. ఆమెన్. ఈ సమయంలోనే ఏలియా అనే వ్యక్తి సడన్ ఎంట్రీ ఇస్తున్నారు. 17వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తే అంతటా గిలాదు కాపరసుడు సంబంధి అయిన
తిష్పీడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, స్తోత్రం, సడన్ ఎంట్రీ. అతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని బైబుల్లో మెన్షనింగ్ లేదు. స్తోత్రం, మోషే తల్లి ఎవరు, తండ్రి ఎవరు తెలుసు. ఏలియాకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు తెలియదు. మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, మనషేకి ఇవ్వబడినటువంటి, మనషే గోత్రికులు ఉండినటువంటి ఏరియాయే ఆ ప్రాంతం. గనుక వారికి, ఐఎమ్ సారీ, మనషే ఎఫ్రాయిం, రైట్? ఎస్, ఆమెన్. మనషే గోత్రికులు ఉండినటువంటి ఏరియా. ఐ హాడ్ అ సడన్ డౌట్ వెన్ ఐ వాస్ సేయింగ్ దట్. ఆమెన్, ఆమెన్. మై సన్ హెల్ప్ మీ. ఓకే, థ్యాంక్ యూ. సో మనషే గోత్రికులు ఉండినటువంటి ఏరియా గనుక, అక్కడ నుండి ఆ గోత్రముకు చెందినటువంటి ఈ ఏలియా సడన్ ఒక ఎంట్రీ. తల్లి ఎవరో, తండ్రి ఎవరో మనకు తెలియదు, బైబుల్లో లిఖితం చేయలేదు. అతను ఎంతకాలం ఏ ట్రైనింగ్ పొందేవారు, ఎక్కడ ఉండను, నోబడి నోస్. బట్ సడన్ గా అతను ఆహాబు యొద్దకి వచ్చారు. అందుకే నేను చెప్పిన సుడుగాలి అని. ఆహాబు రాజు కదా, అతనికి కావలి వారు ఉంటారు. కానీ కావలి వారు ఎవరు ఆపలేని రీతిలో ఒక సుడుగాలి వరే లోపలికి వచ్చారు. వచ్చి చెప్తున్న మాట ఏ, ఆమె రాజా శ్రీ 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 సోసో అని ఏం చెప్పకుండా, సాధారణ రాజు దగ్గరికి వస్తే రాజుని పొగడి కొన్ని పాటలు పాడితేనే రాజు మనం చెప్తున్న మాట వింటారు. కానీ ఇతడు వచ్చి రాజుని పొగడి ఏ మాట చెప్పలేదు, కానీ ఇలా చెప్పారు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు. యెహోవా యాహ్వే యాద్ హే వావే విమోచకుని నామమున, హల్లెలూయా. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడ నాతో ఉండువాడవైనా, అర్థం, ఫరో దగ్గర పోయి నిలబడి, అన్యల యొద్దకి పోయి నిలబడి, సామ్రాజ్య శక్తి యొద్దకి పోయి నిలబడి, ఫరవో చేతి నుండి ఇస్రాయేల్ని విమోచించుటకై, శ్రద్ధగా వింటా ఉండండి, ఫరవో చేతి నుండి ఇస్రాయేల్ని విమోచించుటకై బయలుదేరి మోసే వెళితే సొంత ప్రజల్లో నుండి విమోచించుటకు ఏలియా వచ్చి నిలబడ్డారు. హల్లెలూయా, ఆమెన్. రెండు రీతిలో ఉన్న రిడెంప్షన్ మనకు కావాలి. ఒకటి, అన్య జనముల్లో నుండి ఉన్న విమోచన కావాలి. తర్వాత సొందమని చెప్తున్నటువంటి వారిలో ఉన్న తప్పు బోధ నుండి, తప్పు ఏలుబడి నుండి, తప్పు సాంప్రదాయం నుండి కూడా మనకు విడుదల కావాలి. అట్టి విడుదల ఇవ్వటానికి దేవుడు ఒకరిని లేపారు. అతని పేరే ఏలియా. ఇంకా ఈ పేరు కొన్ని అర్థం కూడా చెప్తాను, అది చాలా ఇంట్రెస్టింగ్. ఏల్ అనగా దేవుడు, ఈ అంటే నాది లేదా నా యొక్క, నెక్స్ట్ వేడే యాహు లేదా యాహువే. ఏల్ ఈ యాహ్ అంటే అతని పేరుకున్న అర్థం. ఇంగ్లీష్లో మీరు ఎలైజా అని చదువుతున్నప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఏమవుతుంది, హెబ్రీ భాషలోనే చెప్తున్నాను, ఏలియాహు అని ఏముంది అర్థం. ఏల్ అంటే దేవుడు, ఈ అంటే నాది నా యొక్క, యాహ్ అంటే యెహోవా, యాహువే విమోచకుడు. అర్థమేం తెలుసా, నా దేవుడు యెహోవా. యెహోవా నామమున పలుకుతున్న వారిని చంపట్టానికి వేచి ఉన్న ఇజబేల్ ఉన్న రాజభవనములోనికి, రాజు అయిన ఆహాబు దగ్గరకి ధైర్యంగా వచ్చి నిలబడుతున్న ఏలియాని ఎవరైనా పేరు అడిగితే ఏలియా తిరిగి చెప్తున్న మాటయే, నా దేవుడు యెహోవా. హల్లెలూయా. అన్కాంప్రమైజింగ్ పర్సనాలిటీ. మోషేకి ఒక ప్రత్యేకత ఉండను, ఇస్రాయేల్ మొత్తం తొలగిపోవటానికి దూడను ఆరాధిస్తే మోషే దేవుని సన్నిధిలో రోషం గల వ్యక్తిగా నిలబడ్డారు. మోషే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, దైవిక కార్యక్రమములో అది రోషం కలిగిన వ్యక్తిగా నిలబడ్డారు. ఇస్రాయేల్ ఉన్న పాపమును తొలగించటకు ప్రయత్నం చేస్తా ఉండను, అదే సమయం ఇస్రాయేల్ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తా ఉండను. ఇక్కడ ఏలియా అనే వ్యక్తి ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన వ్యక్తిగా ఉండను, ఖచ్చితంగా ఉండను. కారణం యాకోబు లేఖన రాస్తున్నప్పుడు ఏలియా గురించి చెప్తున్న ఒక మాట ఉన్నది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి అయి ఉండినను, అతడు ఆసక్తితో ప్రార్థన చేయుచుండను. అర్థం, అతడు బాగా ప్రార్థనా వీరుడే. ప్రార్థించినటువంటి ఏలియా, ఇస్రాయేల్ కొరకు దేవునిలో మొరపెట్టిన ఏలియాను దేవుడు ఆహాబు దగ్గరకే నడిపి చెప్తున్నారు. ఆమెన్. నా ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి, ఆమెన్, దురాత్మ ఏలుబడిలో నిలబడి ఉన్న ఆహాబు, ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్తాను. ఆమెన్. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట చెప్పునే కాక ఈ సంవత్సరంలో వర్షమైనను మంజైనను పడదు. హల్లెలూయా అని చెప్తున్న మాట ఏం తెలుసా, ఈ సంవత్సరములో వర్షమో మంజో రావాలంటే
నీ నరబలి అర్పించినందున కాదు, అది ఇస్తున్న ఒకరు పరలోకములో ఉన్నారని నీకు అర్థమయ్యే రీతిలో నా నోటి మాట ప్రకారం కార్యములు మారబోతున్నది. అక్కడ ఫరవో ఎదుట పోయి నిలబడిన మోసే నోటిలో ఉన్న మాట మోసే దేవుడు అనిగా నిలబడినటువంటి స్థాయిలో చేస్తే, ఇక్కడ ఏలియాను కూడా దేవుడు ఎలా పంపిస్తాను తెలుసా, నీ నోటిలో ఉన్న మాట ప్రకారం ఇప్పుడు భూమి మీద కార్యం జరగబోతున్నది. ఆమేన్. యేసుకు సువర్ణ గురించి పరిశుద్ధ బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, ఆయన శాస్త్రవలే కాగా అధికారం గలవాని వలె బోధించుచుండను. ఆయన అధికారం ఆయన నోటిలో ఉన్న మాటలో ఉండను. ఆమేన్. అనేక మంది ఈ కాలంలో క్రియలు మాత్రమే చూస్తారు, మిరకల్స్ చూస్తున్నారు. ఇదన్నీ మీకు క్లారిటీ మీ నేను ఇవ్వవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మిరకల్స్ కాదు కావలసినది. ఆమేన్. కావాల్సింది తెలుసా, నోటి మాట ప్రకారం కార్యములు జరుగుతున్న ఒక దైవశక్తి. ఆమేన్. దొంగ ప్రవక్తులు, దొంగ అపోస్తులు, సూజక్రియలు, అద్భుతములు చేస్తున్న వారిని అనేకులు బయలుదేరినటువంటి ఈ కాలములో నోటి మాటను బట్టి జీవితములు అంతరాత్మలో మార్పు కలుగుతుంటే నీవు గ్రహించుకోవాలి. ఆమేన్. ఏది సత్యమైనది, ఏది మిథ్య, ఏది మాయ, ఏది వాస్తవం, ఏది సత్యం మనం గ్రహించవలసి ఉన్నది. ఏలియా వచ్చి నిలబడి మాట్లాడినప్పుడు ఏలియాకి విరోధముగా చేతులు చాపటానికి ఆహాబుకు కుదరకుండా పోయింది. ఆయన వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఒక వర్డ్ అక్కడ రాసి ఉంది, అది మాత్రం చూపిస్తున్నాను. ఆమేన్. అంతటా యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై, దెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు ఎలైజా అని రాసింది. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, I'm reading that in English. And the word of the Lord came unto him. Word of the Lord came unto him. ఏలియా యొద్దకి దేవుని వాక్కు వచ్చెను. ప్రత్యక్షమైన దానికంటే ఆ వచ్చెను అని టేములో చెప్పటం నాకు ఇష్టం. ఆమేన్. I'm going to wind up here. Word of the Lord. Adi yandu vakyam undanu. Aa vakyam devuni yodda undanu. Aa vakyam devudai undanu. Aa vakyam shariradariyai kruba satya sampurnudai mana madhya nivasinchanu. Yesu ane perutho ee bhoomiloniki Yesayya digi raavadaniki vakyamai రాత్రి పలుగులో మోసే ద్వారా దిగి వస్తే ఇస్రాయేల్ ప్రజల్లో నుండి పాపమును తొలగించుటకై, ఇస్రాయేల్లో ఉన్న అధికారి ఏ పాపములో పడిపోయి శాపమును తెచ్చుకుని ఉండేటప్పుడు ఏలియా వచ్చి నిలబడి అక్కడ మాట్లాడుతుంటే రోషం కలిగిన, దేవుని కొరకు వైరాగ్యం కలిగినటువంటి ఏలియా యొద్దకి వాక్యం దిగి వచ్చారు, అనగా యేసు దిగి వచ్చారు. హల్లెలూయా. Word came to Elijah. Thank you, Holy Spirit. Priya Devi Janama, ee transfiguration parvatham meeda kaadu veerikunna fellowship. Veeru fellowship appude unna fellowship e. Amen. Manaku em anipistundi, Roopantara konda meedane veeriku aikyada ani kaadu. Ee aikyada eppudo start ayina aikyadi. Mose akkade Sinai parvatham meedane aa fellowship lo undanu. Hallelujah. Amen. Iga ఈ ఫెలోషిప్ను కంప్లీట్ చేయటానికి కర్మేల్ పర్వతం మీద కూడా, ఆమేన్, ప్రత్యేకమైన ఒక రీతిలో ఆ దైవ సాన్నిధ్యమును ఇస్రాయేల్కి పరిచయం చేస్తారు ఏలియా. ఈ వ్యక్తులు ఇద్దరే ఇప్పుడు రూపాంతర పర్వతం మీద దిగి వచ్చారు. ప్రియ దైవ జనమ, ఏలియాలోను అండ్ మోసేలోను ఉండిన ప్రత్యేకత ఇది, వాక్యమే వారికి మెయిన్గా ఉండను. ఒకరు వాక్యం పట్టుకుని వచ్చారు, ఒకరి వద్దకి వాక్యం వచ్చను. ఆమేన్. ఒకరు దేవుని వాక్ తీసుకుని వచ్చారు, ఒకరి యొద్దకి దేవుని వాక్ వచ్చను. ఒకరు యెహోవా జీవము తోడు అని చెప్పారు, ఒకరు ఆ యెహోవాను పరిచయం చేశారు. ఒకరు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్వీకరించుకుని ఫరవో యొద్దకి పోయి నిలబడి దేవుడు ఎవరో అని ఫరవోకి అర్థమయ్యే రీతిలో చేస్తే, ఇక్కడ కూడా దేవుని ప్రజల మధ్యలో కూడా అపవిత్రతయు శాపము పాపము వచ్చేటప్పుడు అక్కడ దేవుని పరిచయం చేయటానికి, సత్య ఆరాధన ఏమిటని తెలియజేయటానికి ఏలియా కూడా దేవుని తీసుకుని వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు అని చెప్పారు. అర్థం, నేను ఎక్కడ ఉండినను అక్కడ నాతో ఉండువాడై ఒక దేవుడు ఉన్నారు. ప్రియ దైవ జనమ, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉన్నది. మనం ఐగుప్తు నుండి విమోచింపబడిన వారు కావచ్చు,
కానీ ఇప్పుడు కూడా మన మీద కొన్ని ఆహాబులు ఏలుతున్నారు, కొన్ని యెజబెల్ ఏలుబడి మన మీద కూడా ఉంది. విమోచన కలగాలంటే ఈ అభిషేకం మనకు కావాలి. లోకానుసారంగా జీవిస్తున్నటువంటి లెవెల్ నుండి నిత్య రాజ్యం కొరకు మాత్రం ఎదురు చూసినటువంటి వారే ఈ ఇద్దరు వ్యక్తులు. ఏలియా లోకంలో ఏదైనా ఆశించి చేసేయాలని బైబిల్లో లేదు. అండ్ ఐ ఎన్కరేజ్ యూ, మీకు సాధ్యమైతే ఈరోజు పగల్, ఐ మీన్ అనగా ఇక్కడ మేము ఉన్నటువంటి ఇండియాలో పగల సమయం, మీకు నిన్న ఆల్మోస్ట్ 12:00 ఇండియన్ టైంలో 12:20 అయ్యేటప్పుడు ఐ మీన్ చెప్పినటువంటి ఒక మెసేజ్లో ఏలియా ఒక దుప్పటి గురించి కొంచెం మాట్లాడడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఏలియా మినిస్ట్రీ ముగిస్తున్నప్పుడు, మినిస్ట్రీ కంప్లీట్ అవ్వకుండా ఎలీషా కంటిన్యూ చేసినటువంటి ఒక మినిస్ట్రీ, ఆ మ్యాంటిల్ ఆ దుప్పటి ఇప్పుడు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, మనం కంటిన్యూ చేస్తున్న ఒక దుప్పటి. యోహాను సువార్త 20:7 మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో దుప్పటి కనిపిస్తుంది, ఫోల్డెడ్ దుప్పటి. మినిస్ట్రీ కంప్లీటెడే, విప్పబడినటువంటి బ్లాంకెట్, విప్పబడినటువంటి వస్త్రం, మినిస్ట్రీ కంటిన్యూయింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు మీద చుట్టినటువంటి వస్త్రం మాత్రం ఫోల్డ్ చేసి పక్కకి పెట్టి ఉండను. అర్థం, శిరస్సు అయిన యేసయ్య మినిస్ట్రీ కంప్లీట్ చేశారు. శరీరముకున్న మినిస్ట్రీ కంటిన్యూ చేయమని చెప్పి ఈ భూమిలో విడిచిపెట్టి వెళ్ళారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ టు డూ. మనకు ఒక గొప్ప పరిచర్య చేయవలసి ఉన్నది. అది కంటిన్యూ చేయడానికి రూపాంతరం అవసరం, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. మనమున్న స్థాయి నుండి మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన దివ్య స్వభావంలోనికి మనం మారినట్లుగా దేవుని సన్నిధిలో సమర్పణతో ఉంటాం. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మన హృదయమును బలపరిచి తన చిత్తానుసారంగా నడిపించును గాక. దేవుని సన్నిధిలో సమర్పిద్దామా? మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, రాజా, నీ ప్రేమకే నీ కృపకే నీకు స్తోత్రం. వాక్యము భూమిలోనికి తీసుకుని వచ్చిన మోసే గురించి మాతో మాట్లాడి వాక్యానుసారంగా నడిచుటకై మేఘం కిందను ఎర్ర సముద్రంలోను బాప్టిజం పొంది మోసతో చేరి ఒకే ఆహారము భుజించి ఒకే పానీయము త్రాగి వాగ్దాన దేశంలోనికి బయలుదేరుటకు మోసతో పాటు బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలుని గురించి మేము తెలుసుకున్నాం. ఏలియా అలా విమోచింపబడి దేవా ఒక రాజ్యమై మారినటువంటి ఇశ్రాయేలుకు ప్రభువా ఇశ్రాయేలుని పాడు చేయుటకై ఆహాబు పాపం చేసి పాప స్వభావములో శాపమును తెచ్చుకుని ఆహాబు జీవిస్తున్నప్పుడు ఆహాబు ఆధిపత్యం కింద ఉండిపోయిన ఇశ్రాయేలును విమోచించుటకై ఏలియా వచ్చి నిలబడేటప్పుడు దేవుని సాన్నిధ్యమును గురితెరిగి ఏలియా మాట్లాడగానే వాక్యమైన యేసయ్య ఆయన యొద్దకి వచ్చి ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని విషయం వరకు మేము ఈరోజు తెలుసుకున్నాం. నీ రాజ్యం కొరకు రోషం కలిగి నిలబట్టకును, బెందింపబడిన ప్రజలను విమోచించుటకై మోసే అభిషేకంతో వెళ్ళుటకును, సొంత ప్రజలు దగ్గరనే లొంగిపోయి భయంతో బ్రతుకుతున్న ఇశ్రాయేలును విమోచించుటకై ఏలియా అభిషేకంతో నిలబట్టకును, రూపాంతర పర్వతం మీదే నీ వద్దకి వచ్చి మాట్లాడిన అదే రీతిలో పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడి మాకు ఆలోచన ఇచ్చి గర్దించి గండించి నీది ఎందు శిక్షణ చేసి మేము ప్రతి సత్కార్యముకు ప్రయోజనకరమైన వారముగా మారినట్లుగా మాకు హెచ్చరిక చేసి మాతో మాట్లాడుతున్న నీ కృపకే నీకు స్తోత్రం. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలి, అపవాది క్రియలను లయమైపోవాలి, రూపాంతరంలోనికి సంపూర్ణ రూపాంతరంలోనికి మమ్మల్ని తీసుకుని రండయ్యా. మా జీవితంలో గొప్ప మార్పు కలుగును గాక. ప్రార్థన అభిషేకం మాకు ఎల్లప్పుడు ఉండును గాక. ప్రార్థన వీరులై మేము ఉందును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపింపు మనకును భూలోకమంతయు ఉన్న సత్యసాక్షులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమార్ యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం ఇస్తున్న పరమ తండ్రికి మనం స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్య త్వరగా రమ్ము, మారనాదా యేసునాదా.
వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృపా మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. దైవచితమైతే మరలా ఒక సెషన్లో ఇది మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ సాన్నిధ్యం మీలో ప్రతి ఒక్కరిని బలపరిచి వాక్యానుసారంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. దేవుని వాక్యం ద్వారా మోసే గురించి, ఏలియా గురించి చక్కగా వివరించి చెప్పినందుకు మనకి ఒంటి గంట 30 నిమిషాలకి క్వైర్ టీమ్ గ్యాదరింగ్ ఉంది సేమ్ జూమ్ మీటింగ్లో, మీరు ఇది గమనించగలరు. అందరికీ వందనాలండి. ఈ ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ ఆరాధనని ఎంతో ముగిస్తున్నాము. God bless you all.